ನಮಾಮಿ ಗಣಪತಿಂ ಭಜೇ ತ್ವಂ ಗಣಾಧಿಪ ಅವಿಘ್ನರೂಪ ಶ್ರೀ ಗಜಾನನ ಮಹಾಕಾಯ ಸ್ವರೂಪ ಪರಮೇಷ್ಠಿ ಪುತ್ರ ಶ್ರೀ ಮಹಾಗಣಾಧಿಪ ಪ್ರಣಮಾಮ್ಯಹಂ. దేశమునకు దేశ ప్రజలకు దేశ పాలకులకు శ్రీ 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 రాజా భూపతి రాజా వారు చేసిన సేవను గుర్తించి మా క్వీన్ ఆఫ్ ఇంగ్లాండ్ రాణి వారు వారి తరఫున వారి ప్రజల తరఫున వారి ప్రభుత్వం తరఫున వీరిని గౌరవిస్తూ ఇచ్చిన సర్ పట్టం. By the authority bestowed upon me by Her Highness the Queen of England and as a servant in the service of the East India Company, I hereby declare that Sri Bhupati Raja is considered from this minute onwards as an affiliate of Her Majesty. As a token of recognition of his services towards England and Her Highness the Queen, I knight him. Rise, Sir Bhupati Raja. Thank you. Come on. Thank you. Take it.
Cheer. 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 For the best health of Sir Raja Bhupati Raja. Thank you very much. Raja Varu, I think he is your second son. Me rendo biddan kuntanu. Yekkada kanapadre? Chanipoyaru. Chanipoyara? Kaadu. Champabaddaru. Nannagaru. Hey! Lopaliki raavataniki veelledu ante enduku vachinattu? Enduku raavaddannaro telusukotanu. Emi telusukoledi? Chesina daurbhagya pen chalaku. పెళ్లి చేసుకోవడం దౌర్భాగ్య పన నాన్నగారు. మీరు పెళ్లి చేసుకోవాలనుకున్నది ఎవరిని? నాకు నచ్చిన పిల్లని. మీకు నచ్చితే సరిపోయిందా? మీకు నచ్చుతుంది అనుకున్నాను. అంటే మేము చచ్చామని నిర్ణయానికి వచ్చారా? అలా అనుకుంటే పెళ్లి చేసుకునే వచ్చి ఉండేవాడిని. మీ అనుమతి కోసం వచ్చేవాడిని కాను. నాన్నగారు, నేను ఈమెను పెళ్లి చేసుకోవడం వల్ల మీ వంశ ప్రతిష్ట పోతుంది, మీ వంశానికి ఒక మచ్చ ఏర్పడుతుంది అంటే నేనే వెళ్ళిపోతాను. కానీ ఈమె లేకపోతే, అడవిలో ఆనాడు నన్ను కాపాడకపోతే నేను అనేవాడిని ఉండేవాడిని కాదు. తన ప్రాణానికి తెగించి నాకు ప్రాణదానం చేసింది. ప్రపంచంలో చాలా మంది చాలా సహాయం చేస్తూ ఉంటారు. సహాయం చేసిన వారందరినీ సహధర్మచారులుగా కట్టుకుంటామా? చేసిన సహాయానికి విలువ కట్టండి, డబ్బు వారి మొహాన్ని కొట్టండి, బయట పంపండి. ఆ సహాయం మీ డబ్బుతోనూ విలువ కట్టేది కాదు, మీ అంతస్తుతోనూ విలువ కట్టేది కాదు. ఎవరో ఒక బజార్ దాన్ని తీసుకొచ్చి మన అంతస్తుకి ప్రతిష్టకి సమానం చేయాలనుకోవటం, నన్ను నా ప్రతిష్టని అవమానించటం. ఇంకొక క్షణం కూడా మీరు నా సమక్షంలో ఉండటానికి వెళ్ళదు. వెళ్ళండి. నాన్నగారు, మీరందరినీ మించిన అంతస్తులో ఉండొచ్చు, అంతస్తు మీద అంతస్తు కట్టి ఆ భవంతిలో ఉండొచ్చు. మీరు బజార్లో వెళుతుంటే వేల మంది మనుషులు మిమ్మల్ని చూచి లేవచ్చు, కానీ మిమ్మల్ని గౌరవించే వాళ్ళంతా మీకంటే తక్కువ వాళ్ళు మాత్రం కాదు. బజార్ను కనిపించే వాళ్ళంతా బజారు మనుషులు కారు. బజారు మనుషులకు కూడా మానవత్వం ఉంటుంది, మమకారం ఉంటుంది, అనురాగం ఉంటుంది, ఆప్యాయత ఉంటుంది. మీరు డబ్బుతోనే ప్రపంచాన్ని కొనాలనుకుంటారు, ప్రతిష్టతోనే ప్రపంచాన్ని జయించాలనుకుంటారు. ఎన్నడైనా మీరు నోరు తెరిచి బాబు ఎలా ఉన్నామని పిలిచారా? దగ్గర కూర్చొని ఆప్యాయంగా పలకరించారా? బిడ్డను దగ్గర చేరిస్తే చదువు అవుతాడు, చదువు అయితే నెత్తికెక్కుతాడు, అది మీ అభిప్రాయం? ఆ అభిప్రాయంతోనే మమ్మల్ని దూరంగా ఉంచారు. ప్రేమించే తల్లి ఎలాగో లేదు, ఉన్న తండ్రి ప్రేమించడు. అందుకే ఆ ప్రేమ ఎక్కడ దొరుకుతుందో అక్కడికే వెళుతున్నాను. మీరు నన్ను మర్చిపోవాలనుకుంటే నేను మిమ్మల్ని మర్చిపోగలను. తమ్ముడు గారు చూడండి, కావాలని కోరి వీరేగా మీ పెళ్లి చేశారు, మీ సంసారాన్ని ఎంత స్వర్గం చేశారు, మీ కాపురాన్ని ఎంత అందంగా సాగలిచ్చారు, ఎన్ని బాధలు పెట్టామని సాగనంపారో మీరు మర్చిపోయి ఉండరు. తండ్రి ఎన్ని వరాలు కోరినా, ఎంత రాక్షసుల్లా ప్రవర్తించినా మీరు శ్రీరామచంద్రుడు కాబట్టి నిగ్రహించుకోగలరు, తట్టుకోగలరు. కానీ నేను శ్రీరామచంద్రుడిని కాను. నన్నే ధిక్కరించి, నన్నే అవమానించి ఈ దివాణం దాటి బయటికి వెళ్ళిన వాడు ఎవడూ బ్రతికి బట్ట కట్టడానికి వీల్లేదు. ఇంతవరకు కట్టలేదు, ఇక ముందు కట్టకూడదు. వాడు పరాయి వాడైనా సరే, కన్న బిడ్డైనా సరే. నాన్నగారు, ఈ విషయంలో నాకెవ్వరూ సలహాలు ఇవ్వడానికి ప్రయత్నించకండి. అంతే, అంతే నా నిర్ణయం. You are very strict. Yes. Yes. I am very strict. ఈ నాటి ఆస్తి గాని, ఈ అంతస్తు గాని, మీరు మాకు ఇస్తున్న ఈ గౌరవం కాని మేము సంపాదించుకున్నది కాదు, పెద్దల నుండి మాకు సంక్రమించబడుతున్నది. మా వంశానికి, మా గౌరవానికి మచ్చ ఏర్పడితే అది తరతరాలుగా ఉండిపోతుంది కదా. అందుకని ఆ మచ్చకు కారణమైన వారు మాసిపోయినా మాకు బాధ లేదు. అందుకే ఆ కారణంగానే కన్న కొడుకనే మమకారాన్ని కూడా మేము చంపుకున్నాం. సారీ, సో సారీ, మిమ్మల్ని బాధ పెట్టాను. ఇట్స్ ఆల్ రైట్. మా విశిష్టతను గురించి చెప్పుకోవటంలోనూ,
ఇంకెవరైనా చెబుతుంటే వినటంలోనూ మాకు ఒక ఆనందం ఉంది. సార్, మీ గ్రాండ్ సన్ మనవడ్ గారు ఎక్కడ? ఒకరిని విచ్చలవిడిగా వదిలేస్తే వారిష్టం వచ్చినట్టు తిరిగి మా వంశానికి తీరని కళంకం తెచ్చారు. వారిలా వీరు కాకూడదని, కట్టుదిట్టంలో ఉంచాలని, ప్రపంచమంటే ఏమిటో తెలియకుండా, లోకమంటే ఏమిటో చూడకుండా నాలుగు గోడల మధ్య ఉంచాం. వారి జ్ఞానం, విజ్ఞానం, పరిజ్ఞానం అంతా ఆ నాలుగు గోడల మధ్య. బాబు, వ్యామన ఏమన్నాడని చెప్పేసంటే, తల్లి గర్భము నుండి ధనమూతేయాడవ్వడు, వెళ్ళిపోయాడు నాడు వెంట రాదు, లక్షాధికారైన లవణం అన్నమే గాని మెరుగు బంగారము మింగపోడు. చూడు బాబు, మనిషి పుట్టేటప్పుడు శుష్కాస్తాలతో, అంటే వట్టి చేతులతో, ఎంటీ హ్యాండ్స్తో పుడతాడు. పోయేటప్పుడు కూడా శుష్కాస్తాలతో, వట్టి చేతులతో, ఎంటీ హ్యాండ్స్తో పోతాడు. కానీ ఈ మధ్యలో సంపాదన అది ఇది అని చెప్పేసి ఊరికే తాపత్రయ పడిపోతాడు పాపం. బాబుగారు, అన్నం తీసుకొచ్చాను. బండన భీముడు జన బాంధవుడు అయ్యగారు పిలుస్తున్నారు. అయ్యగారు ఇక్కడే ఉన్నారా? అలాగని తెలిస్తే అసలు నోరెత్తేవనే కాదయ్యా. రండి. అది కాదు, అయ్యగారు కోపంగా ఉన్నారా, శాంతంగా ఉన్నారా? రెండటికి మధ్యలో ఉన్నారు. మహాప్రభు, మహాప్రభు, మహాప్రభు నమస్కారం. ఏం, మీరు చినరాజా వారికి ఏ రోజు ఏం పాఠాలు చెప్పారో మాతో చెప్పవలసిందిగా చెప్పాం కదా. చిత్తం. మరి చెప్పకుండా తప్పించుకెళ్తున్నారు అంటే ఈ రోజు ఏం చెప్పలేదా? అంటే తమరు వీరితో ఏదో ప్రస్తావిస్తున్నారు కదా అని చెప్పి. పని లేని ప్రతిసారి మేము ఏదో ప్రస్తావిస్తూనే ఉంటాం. చిత్తం. ఆ ప్రస్తావనతో మీకు ప్రసక్తి లేదు. చిత్తం. మీరు వారితో ఏం ప్రస్తావించారో మాతో ప్రస్తావించండి. చిత్తం. ప్రస్తావించండి. భూగోళం గురించి అండి. ఏం చెప్పారు? గందరగోళంగా ఉంటుందని చెప్పాను. ఏమైనా ప్రశ్నించారా? చిత్తం. దేని గురించి? స్త్రీని గురించి అండి. స్త్రీని గురించా? చిత్తం. వారు ప్రశ్నించారా? చిత్తం. ఏ విషయంలో? స్త్రీకి పురుషుడికి మధ్య తేడా ఏమిటని చెప్పేసి. ఈ ప్రసక్తి ఎలా వచ్చింది? ఎవరు చెప్పారు? నాకేం తెలియదండి. మీరేం సమాధానం చెప్పారు? ఏం, ఏమది, మీరే సిగ్గుపడిపోతున్నారు, మీలో మీరే ఆనందించేసుకుంటున్నారు, అదేదో మాతో చెప్పండి, మేము కూడా ఆనందిస్తాం. అయ్యా, స్త్రీకి పురుషుడికి మధ్యనున్న భేదం వల్ల సృష్టి కదండి, అదే చెప్పానండి. సరే, ఇక పోతే దయచేయండి. ఓం శతబాణం భవతి శతాయ పురుష శతేంద్రియ ఆయుషేంద్రియే ప్రతిష్ఠతి. చాలా సంతోషం. ఏ విశేషం? అయ్యా, రేపు మధ్యాహ్నం 3:30 గంటలకు రథోత్సవానికి ముహూర్తం పెట్టాం. తమరు తమరు వారు వారు రాకుండా ఎలా జరుగుతుంది ఉత్సవం? వారు వెళ్ళందే ఎలా కదులుతుంది రథం? నేను వెళ్ళొస్తాను బాబు. ఏమిటి ఆచార్య గారు, ఇవాళ వెళ్ళడానికి ఇంత తొందరపడుతున్నారు? ఉత్సవం బాబు, రథోత్సవం, మహోత్సవం. అంటే? అంటే ఏటా మన ఊళ్ళో జరిగేటువంటి రథోత్సవం బాబు, ఎవరు కూడా చూడకుండా విడిచిపెట్టలేనటువంటి మహోన్నతమైనటువంటి ఉత్సవం అన్నమాట. అలాగా? అంత బాగుంటుందా? అయ్యయ్యో, దాన్ని కళ్ళతో చూడాలే గాని ఏ కవి కూడా వర్ణించలేనటువంటి ఉన్నతమైనటువంటి ఉత్సవం. ఆచార్య గారు, అయితే పదండి, నేను కూడా వస్తాను. అయ్యయ్యో, మీరా అక్కడగా చూడ్డారుగా అమ్మమ్మ? ఈ సంగతి తాతగారికి గాని నాన్నగారికి గాని తెలిస్తే నా కాళ్ళు చేతులు విరగొట్టి పొలాలు కట్టలు కట్టినట్టు కట్టి నన్ను ఎత్తి పెడతారు బాబు. వద్దొద్దు. అయ్యయ్యో, కాళ్ళు చేతులు నావు బాబు. అయ్యయ్యో అమ్మా. అది కాదు ఆచార్య గారు, ఇక్కడ నుంచి బయటికి రావాలని, అంతా చూడాలని, లోకాన్ని గురించి తెలుసుకోవాలని నాకెంతో ఆశగా ఉంది. ఈ ఉత్సవానికి మా వాళ్ళందరూ వస్తున్నారు కదా, ఇక్కడ ఎవరు ఉండరు, అందుకని నేను మీతో వచ్చాను. అయ్యయ్యో వద్దు బాబు, ఈ నాలుగు గోడల నుంచి బయటకు రావడం మీకు ఎంత కష్టమో, బయట వాళ్ళు లోపలికి రావడం కూడా అంతే కష్టం. ఈ పరిస్థితుల్లో ఎవరికైనా తెలిస్తే. నేను ఎవరిదో ఎవరికి తెలియదు కదా. అయ్యయ్యో, అది ఇంకా ప్రమాదం బాబు.
ఎవరైనా అడిగినప్పుడు మీరు ఫలానా అని చెప్పేసి నేను చెప్పాలి కదా. పోనీ నేను కాదని అబద్ధం చెప్పండి. అయ్యయ్యో అయ్యో రామా అయ్యో బాబోయ్, అది ఇంకా ప్రమాదం బాబోయ్. ఎందుకంటే అదైతే కాళ్ళు చేతులతోనే పోతుంది, ఇది మొత్తం పీకి వెళ్ళిపోతుంది బాబోయ్. అమ్మో నేనుకో బాబు, మీకు మా బాబోయ్ మీరు అన్న పెడతాను, మీరు అన్న పెడతాను బాబోయ్. తొలిసారి పలికెను హృదయం, తొలిసారి పలికెను హృదయం, నీలలిత పదయుగళ రజత కింకిణుల గలగల రవళులలో. తొలిసారి పలికెను హృదయం, నీలలిత పదయుగళ రజత కింకిణుల గలగల రవళులలో. తొలిసారి పలికెను హృదయం. గీతానికి సంగీతౌ జతయని, నాట్యానికి లయనాదౌ శృతియని. గీతానికి సంగీతౌ జతయని, నాట్యానికి లయనాదౌ శృతియని. రాగరూపమే అందమణి, రాగరూపమే అందమణి. ఆ అందమే సుందర జీవన రసానుభూతికి నాందియని. తొలిసారి నీ ఎదపై కదలే మృదు చేలాంచలమునై, నీ మోవిపై పొలిచే దరహాసాంకురమునై. నీ ఎదపై కదలే మృదు చేలాంచలమునై, నీ మోవిపై మొలిచే దరహాసాంకురమునై. నీ భరత కళకు నవరత్న వేదినై,
ூச்சிப்பூடிக்கே ஜீவனாடினை தாக்கிணம் தகிண ஜேகிணம் தகிண தனகிணம் தகிண தக ஜனதாம் நீ மூவலகே ஸ்வரபாஷ்யமுனை நீ முந்து பிரணய சர்வஸ்வமுனை கடாககனமுலு அந்து கொண்டுனே இளனே திவிகா பலச்சு கொண்டுனே தொலிசாரி பலிக்கெனு ஹயம் நீலலித பதயுகட ரஜத கிங்கிமுல கலகல ரவடுலலோ தொலிசாரி பலிக்கெனு ஹயம் గుమ్మాలు తల కిందకున్నాయి తలకు తగులు తీయమని ఇవేంటి ఏంటి గుమ్మాలైనా ఇలాగే ఉంటాయి మా గుమ్మాలు చాలా ఎత్తుగా ఉంటాయి ఏదో చెట్టు కిందకి రాకురా ఎవరటను ఎవరోనమ్మా ఉత్సవంలో కలిశారు మన సాంబయ్య గారి గొంతు అపస్వరం పలికేసరికి ఈయన పాడి మన పరువు నిలబెట్టారు చాలా గొప్పగా పాడారు శాస్త్రం తెలుసా చదువుకున్నాను శాస్త్రీయం నేర్చుకున్నాను ఏమండి మా అమ్మ సభారంజని మా అమ్మకు అమ్మ ఆంగ్లరంజని మా అమ్మకు అమ్మమ్మ రాజరంజని అమ్మ అమ్మకు అమ్మ అమ్మకు అమ్మమ్మ అందరూ ఉన్నారా మీకు ఏ మీకు లేరా నాకు తెలీదు తెలీదా ఏం తెలీదు అదే ఉన్నారో లేరో తెలీదు నిజంగానా ఈ ఊరైనా అనేది ఈ ఊరే ఈ ఊళ్ళో ఎక్కడ తగలేదే అది పక్కూరు పక్కూరు కూడా ఎక్కడ తగలేదే పక్కూరు అంటే మారుమూల మూలూరు మూల అక్కడ నాకు ఎప్పుడు తగలేదే ఇక్కడ ఉండటానికి నీకేం అభ్యంతరం లేదు కదా నాయన ఇంట్లో ఉన్నప్పుడు తిండి పడేస్తాం మేళానికి వెడితే తాంబూలం వస్తుంది అంతకుమించి 1 రూపీ కూడా నీకు రాదు సరేనా చాలు ఏమిటలా చూస్తున్నారు ఏం లేదు మీ ఇంట్లో ఎప్పుడు ఇలాగే అందరూ కలిసి కూర్చుని భోంచేస్తారా అందరిళ్ళలోనూ ఇలా కలిసే భోంచేస్తారు మీ ఇంట్లో ఎలా భోంచేరా మరి ఎలా చేస్తారు ఏమిటి ఆలోచిస్తున్నారు తినండి అయ్యగారు అయ్యగారు చిన్నబాబు గారి గదిలో అక్కడ కనపడటం లేదండి అంతా చూసావా దివాణం అంతా ఎత్తుకానండి ఏమిటి ఇంకా పక్కేసుకోలేదే పక్క ఎట్లా వేసుకోవాలి ఎలా వేసుకోవాలా పక్కేసుకోవడం పడుకోవడం కూడా తెలీదా నేనెప్పుడు వేసుకో నిజంగా మీరెవరు నేను నేనే ఏ ఊరు అదే చెప్పగా పక్కూరని కాదు మీరు అబద్ధం చెప్తున్నారు మీరు సామాన్య కుటుంబీకులు కారు చెప్పండి నిజం చెప్పండి నేను నిజం చెప్తే అది ఎవరితోనూ చెప్పనని ప్రమాణం చెయ్యి చెప్పను చెప్పండి నేను జమీందార్ సర్వారాయణ గారి అబ్బాయి సర్వారాయణ గారి అబ్బాయా ఇక్కడికి ఎందుకు వచ్చారు ప్రపంచాన్ని చూడాలని లోకాన్ని తెలుసుకోవాలని లోకాన్ని తెలుసుకోవడమా అదేమిటి నాకు ఊహ తెలిసినప్పటి నుంచి 4 గోడల మధ్యే నా లోకం పాఠాలే నా ప్రపంచం చదివే నా విజ్ఞానం అంతకు మించి మనుషుల గురించి వారి జీవితాల గురించి నాకేం తెలియదు చదివింది కళ్ళారా చూడాలని ఎన్నోసార్లు ప్రయత్నించాను నాకు అదృష్టం కలగలేదు కానీ ఈరోజు ఒక పక్క నుంచి నాదస్వరం ఒక పక్క నుంచి మృదంగ వాయిద్యం మరో పక్క నుంచి కేరింతలు నా చెవిని పడుతుంటే నేను ఆగలేకపోయాను 4 గోడలు దాటి బయటికి వచ్చేశాను
వచ్చేదా కాని మొదటిసారిగా ఈ ప్రపంచంలో అడుగుపెట్టి పెట్టగాని నాకు కనిపించిన సౌందర్య దేవతవు నువ్వు. మొట్టమొదటి నాట్య సరస్వతి విధువే, మొట్టమొదట చూసింది మీలే, మొట్టమొదటి ఆత్మీయులు మీ వాళ్ళే. మమతని, మమకారాన్ని, అనురాగాన్ని, ఆప్యాయతని చదవడమే తప్ప తెలియని నేను ఇప్పుడు కళ్ళారా చూశాను. అందుకే ఇక్కడే ఉండిపోదలుచుకున్నాను. మామూలు మనిషిగా మీతోనే ఉండిపోతాను. వెళ్ళిపో మనద్దు మధుర. అలాగేనండి, కానీ మీరు ఇక్కడ ఉండగలరా? ఎందుకు ఉండలేను? నేను కావాలనుకున్నది, కోరుకున్నది ఇదేగా. అయితే ఒక్క విషయం, ఈ సంగతి మాత్రం మీ వారికి ఎవ్వరికీ తెలియకూడదు. మధుర, నాకు ఈ ప్రపంచాన్ని చూపించాలి. చూపిస్తావు కదూ? కలలుగనే పసిడి పంజరం,
ప్రేమ మందిరం, ఇదే ప్రేమ మందిరం, ప్రేమ మందిరం, ఇదే ప్రేమ మందిరం. నమస్కారం బాబు. చూడు, చిన్నబాబు గారు లోపల లేరు. చిన్నబాబు గారు లేరా? ఎక్కడికి వెళ్ళారు? నాలుగు గోడలు దాటి ఎక్కడికి వెళ్ళరు కదండి. నోరు మూసుకుని మీ పని మీరు చూసుకోండి. చెత్తం. ఆగండి, ఎక్కడికి వెళ్తున్నారు? రోజు చిన్నబాబు గారికి ఎన్ని గంటల పాఠాలు చెప్తున్నారు? గంట రెండు గంటలు చెప్పేవాడినండి. ఆ రెండు గంటలు ఇక్కడ కూర్చుని తర్వాత వెళ్ళండి. ఇక్కడ కూర్చుని ఏం చేయమంటారు? కుర్చీలకి గోడలకే పాఠాలు చెప్పండి. మరో విషయం, చిన్నబాబు గారు లోపల లేరని సంగతి ఎవరికీ తెలియకూడదు. అలా తెలిసిందో మీ వల్ల తెలిసిందో చెప్తానండి. ఏమిటి ఆలోచిస్తున్నారు? కుర్చీలకి గోళ్ళకి ఏం చెప్పనా అని చెప్పేసి. లోపల కూర్చుని ఆలోచించండి. ఆచార్య గారు, మహాప్రభు. ఏం అలా వెళ్ళిపోతున్నారు? వెళ్ళిపోతున్నారు తమరు అక్కడ లేరు కదా అని చెప్పేసి. లేకపోతే మేము వచ్చే వరకు ఉండాలి. ఏమిటి చిత్తం అంటూ ముఖం చాటు చేసుకుంటున్నారు? అయ్యా, తమ ముఖంలో ముఖం పెట్టి మాట్లాడలేక ధైర్యం తక్కువ. అలాగే కానివ్వండి. చిన్నరాజా వారికి ఏం చెప్పారు? చిన్నరాజా వారికి అండి ఒక ముఖ్యమైన పాఠం చెప్పానండి నిన్న. నిన్న కాదు, ఈరోజు. ఈరోజు ఏం చెప్పారు? ఈ రోజా అండి? ఈ రోజు ఏమిటలా నీళ్లు నవ్వుతున్నారు? చినరాజా వారికి ఏం చెప్పారో వినాలని రాజావారు ముచ్చట పడుతున్నారు. సత్యం గురించి అసత్యం గురించి చెప్పారు కదా మీరు, చెప్పండి. సత్యం గురించి అసత్యం గురించి చెప్పానండి. ఏం చెప్పారు? సత్యమేమో సద్దన్నం మూట లాంటిది, అసత్యమేమో అంటురోగం లాంటిది అని చెప్పేసి. అంతే కదండి? అంతేనండి. వారేమన్నారు? ఇదంతా అసత్యం అన్నారండి. మీరేమన్నారు? వారు చెప్పిందే సత్యం అన్నానండి. అసలు మీరేమనుకుంటున్నారు? అయ్యా, నేనేమి అనుకునే స్థితిలో లేనండి. తమరు సెలవిస్తే వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. ఏమిటి ఆచార్య గారు? నమస్కారం బాబు. ఏమిటి అలా కంగారుగా వెళ్తున్నారు? కంగారు ఎందుకండి? కంగారు ఏమీ లేదండి. కంగారు లేకపోవడం ఏమిటి, ఎలా వణుకుతున్నారు? వనకటం లేదండి. వనకటం ఎందుకండి? చంద్రబాబు గారు గదిలోనే ఉంటాను. చంద్రబాబు గారు గదిలో ఉండక మరెక్కడ ఉంటారు? చంద్రబాబు గారు గదిలోనే ఉన్నారండి. ఇప్పటిదాకా నేను వారి దగ్గరే కూర్చుని వారికి సమస్తమును సమస్తమున విషయం చెప్పేసండి. ఏమిటి ఏమిటి మీరు మాట్లాడేది? చంద్రబాబు గారు, చంద్రబాబు గారు, చంద్రబాబు గారు గదిలో లేరండి. లేరా? ఎక్కడికి వెళ్ళారు? ఏమోనండి నాకు తెలియదండి. కానీ చంద్రబాబు గారు గదిలో లేరన్న సంగతి ఎవరికైనా చెప్పేవో నీ తల తీసేస్తానన్నారండి దివాన్ గారు బాబు. మీరు వెళ్ళండి. దివాన్జీ, దివాన్జీ. బాబు, చంద్రబాబు గారు ఎక్కడ? బాబు, మిమ్మల్ని వారి కోసమే గాలిస్తున్నాను. ఏమిటి గాలిస్తున్నారు? ఇన్నాళ్ళు ఇన్నేళ్ళు మేము పడ్డ శ్రమంతా వ్యర్థమైపోయింది. అసలు లోకం అంటే ఏమిటో తెలియని వాడు ఒక్కసారిగా బయటకు వస్తే ఏమైపోతాడు? ఈ సంగతి నాన్నగారికి తెలిస్తే వారు మమ్మల్ని అడిగితే మమ్మల్ని ఏదో సమాధానం చెప్పమంటారు, మమ్మల్ని ఏదో సమాధానం పరచుకోమంటారు. లేదు బాబు, నేనే స్వయంగా వెళ్ళి ఈ పని ఎప్పుడో చేసి ఉండాల్సింది. చిన్నబాబు గారితో తిరిగి రాకపోతే మీరు ఈ దివానంలో అడుగు పెట్టడానికి వీల్లేదు, మీ ముఖం చూపించడానికి కూడా వీల్లేదు. నా వల్ల కాదు, నేను తిరగలేను, నేను వెతకలేను. పోనీ, నన్ను వెళ్ళి వెతకమంటారా? ఆ పని చెయ్యి, నేను అలా ఆట విడుపుకు వెళ్ళొస్తాను. ఏ విడుపు అంటారు? నీ తలకాయ విడుపు చెప్పించాయి. నిన్ను చూస్తే నాకిప్పుడు ఏమనిపిస్తుందో తెలుసా? ఏమనిపిస్తుంది? నీ చీరనైపోవాలి. ఎప్పుడూ నిన్ను చుట్టుకునే ఉండొచ్చు. నాకేమనిపిస్తుందో తెలుసా? ఏమనిపిస్తుంది? ఈ మెడలో దండనైతే బాగుండునని. ఏమో
ఎప్పుడూ ఈ గుండె మీదే ఉండొచ్చునని. అయితే ఒక పని చేద్దామా, ఎక్కడికి పోకుండా ఇక్కడే ఒకరినొకరు హత్తుకుని ఉండిపోతాం. ఎందుకు నవ్వుతావు? ఎవరైనా చూస్తే పిచ్చివాళ్ళు అనుకుంటారు. మరి ప్రేమ పిచ్చిదంటారుగా. ప్రేమ పిచ్చిదే, కానీ ప్రేమించుకున్న వాళ్ళు పిచ్చివాళ్ళు కాకూడదు. ప్రేమించుకున్న తర్వాత పిచ్చివాళ్ళు కాకపోతే వాళ్ళు ప్రేమికులే కారు. ఎవరు? అక్క అక్క, ఇది నేను రావటం రహస్యంగా వస్తే నేర్పలేదు అనుకుని కాదు బావగారు, ఆనందం ఉత్సాహం వచ్చిన వాడిని నేను ఉత్సాహంగా ఉండాలి కదా. అది కాదు బావగారు, మీరు వెళ్ళేటప్పుడు తమ్మూలంలో సంహారం పెట్టిస్తారని. సరే మెక్కేం చేస్తాం. ఏం చేస్తుంది, మీరు వస్తారని కబుర్ చేసిన తర్వాత మరొకరు రాత్రి ఎలా ఎదురు చూస్తుంది? మీకోసమే ఎదురు చూస్తుంది. నేను వస్తాను, కబుర్ చేయకపోతే ఇంకోటి కోసం చూస్తుందా? మరి ఖాళీగా ఉండాల్సి వస్తుంది. ఎన్నాళ్ళయింది నిన్ను చూసి? దేవుణ్ణైనా చూడగలుగుతున్నావు గాని నిన్ను మాత్రం చూడలేకపోతున్నావు. ఎక్కడ రాజరంజని, వచ్చే దొరలో పోయే దొరలో వాళ్ళ అతిథి మర్యాదలతోనే టైం అంతా సరిపోతుంది. ఎక్కడ్రాను? ఏమిటేమిటి దివానందుడు గారా, గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్. ఏమిటి వారు సెవెన్ ఓ క్లాక్ వచ్చేసారు కరెక్ట్ గా? 8 o'clock వెళ్ళిపోదాం. ఈ ఇంట్లో ఎవరు మాట్లాడినా స్వీట్ స్వీట్ గా మాట్లాడతారు, నాతో మాత్రం హాట్ హాట్ గా మాట్లాడతారు. అది అత్తాలుడు సరసమే. అది గారు, మీ ఇంటికి చాలా మంది దొరలు వస్తుంటారు కదా, అదే ఇంగ్లీష్ దొరలు. ఓ సెట్ తీసావు, ఓ సిపాయి చీర తెచ్చిపెట్టి ఏం పోయిందండి? ఏం పోతుందా, పలానా వాళ్ళకి ఇచ్చాను తెలిస్తే నా పరువు బజార్ పలుతుంది. మా ఇంటికి వచ్చినంత మాత్రానే పరువు బజార్ పాలయ్యేట్టుగా ఉంటే ఈ పాటికి ఈ రాష్ట్రంలో సగం మంది బతుకు పోజాల్పాలయ్యండి. దొరికితే మీ మచ్చ వచ్చిపోతున్నాను. మీరు వచ్చి 2 minutes అయింది అండి గారు. 20 minutes నుంచి మీ ఇద్దరు కలిసి నన్ను తోగేస్తున్నారు అనుకోవచ్చు. ఒక 10 minutes నా మాటలు వినండి. 5 minutes వినండి. తప్పని వన్నం. 2 minutes వినండి. ఎక్కడ రాబట్టు దొరగారని ఎర్రగా లావుగా పడవగా అయ్యి కోపం తెచ్చుకుంటున్నారు. ఇంకా మాట్లాడలేండి, నేను వెళ్ళిపోతాను. బా అత్తగారు, ఎందుకు ప్రధానికి అంత కోపం తెచ్చుకుంటారు కదా, రండి. మీకు కావాల్సిన సెంట్ చేశారు కదా, ఇస్తాను అనుకోండి. మరి అది ఇస్తాను అనుకోండి. రాబట్టు ఉత్సాహం తక్కువ. ఇలాంటప్పుడే మీరు మరింత ఉత్సాహం తెచ్చుకోవాలి. ఏం తెచ్చుకోమంటే తొందరగా వచ్చేస్తుంది గారు. చూసి చాలా కాలం అయింది కదా, స్వామి వారిలో మార్పు వచ్చిందేమో అని. ఏమైనా కనిపిస్తుందా? ఏమి లేదు, పొట్టొచ్చిందంతే. ఈ మధ్య వ్యాయామం అదే చెప్పట్లేదుగా. ఏమిటి వాడేదో మాట్లాడుకుంటే మంచి నువ్వెందుకు వెళ్ళు? ఏం లేదే, కసరత్ అంటుంటే రాజా వీరభద్ర రాజా గారు కసరత్ చేస్తుంటే, జేమ్స్ విలియమ్స్ కసరత్ చేసే రోజుల్లో, ఆ గణపతి రాజు గారు కసరత్ చేసే, లింకన్ దర్ గారు మాత్రం. అమ్మా పాప, ఎందుకే మీరు ఇక్కడ వెళ్ళండి. ఎందుకు మనం ఇక్కడ వెళ్ళు, నువ్వేందుకు అమ్మా వెళ్ళు. అండి ఏమిటే ఇంతసేపు ఎక్కడ? గుడికెళ్ళి. గుడికెళ్తే మాత్రం ఇంతసేపా? అక్కడ రద్దీ ఎక్కువగా ఉంది. అక్కడికి ఎలా వెళ్ళాడు తెలీదు బాబు. అక్కడ మధుర అనే ఒక అమ్మాయి ఉందట, ఆ అమ్మాయి నాట్యంలో ప్రవీణురాలట. చినబాబు సంగీతంలో ప్రవీణుడు కదా, బహుశా సంగీతం మీద నాట్యం మీద ఉన్న అభిమానంతో అని సమర్థించుకోమంటారు.
వెళ్ళింది లోకం తెలియని మనిషి. వెళ్ళిన చోటు మనుషుల్ని మార్చేయగల చోటు. మాంసం రుచి తెలియనంత వరకు పులి కూడా మనుషుల పక్కనే పడుకోగలదు. ఆ రుచి ఇది అని తెలిసిందో ఆ మనుషులతోనే చెలగాటమాడుతుంది. ఆయన గారు ఎక్కడున్నా సరే, ఎలా ఉన్నా సరే, ప్రాణాలతో తీసుకొచ్చి దివాణంలో పడేయండి. అలాగే బాబు. చూడండి ఈ విషయం. తెలుసు బాబు, పెదరాజా వారికి తెలియకూడదు. ఇలా దారితప్పి విచ్చలవిడిగా తిరిగినందుకే మీ బాబాయ్ గారు మాకు దూరమయ్యారు. అందువల్లే మీ తాతయ్య గారు మిమ్మల్ని ఈ నాలుగు గోడల మధ్య ఉంచారు. ఈ సంగతి తాతయ్య గారి వరకు వెళితే మీకు ప్రాణాపాయం, మాకు పుత్రశోకం. ఇలాంటి సాహసం మరెప్పుడు చేయకండి. బాబు గారు, మధుర, మధుర వచ్చావా? మధుర నా కోసం వచ్చావా? సా మధుర, సా మధుర కూర్చో కూర్చో కూర్చో. చూడు తిను. ఏంటి పరుగు? పడితే కాలు విరుగు. కాలు విరిగితే నాకే, చెయ్యి విరిగితే నాకే. ప్రేమ, ప్రేమ, ప్రేమ. నేను ఆయన గదికి వెళ్ళినప్పుడల్లా నన్ను ఎందుకు అలా చూస్తున్నారా అని అనుకునేదాన్ని. కానీ కానీ నాకు ఇప్పుడు అర్థమైంది. ఎవరి గదికి? చిన్నరాజా వారి గదికి. చిన్నరాజా వారి గదిలో ఏంటి? అక్కడ ఏం జరిగింది? ఎలా చెప్పమంటారు? నేను ఆయన గదిలోకి వెళ్ళానా, ఆయన తలుపులు దగ్గరగా వేశారు. నా భుజం మీద చేయి వేశారు. ఇంకొక చేయి నా తల మీద వేశారు. నన్ను అలా మంచం దగ్గరికి తీసుకువెళ్ళారు. తీసుకెళ్ళి నా నోట్లో ద్రాక్ష పళ్ళు పెట్టారు.
నేను ఆయన నోట్లో ద్రాక్ష పళ్ళు పెట్టాను. పెట్టి నిజంగా నా మీదొట్టు, నీ మీదొట్టు, దేవుడి మీదొట్టు, నన్ను 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 అలా గట్టిగా పట్టు. ఈ జీవనంలో మాకు మిగిలింది ఒకటే, అది పోయింది. మీకెవరు చెప్పారు? ఊహించాం, ఆలోచించాం, అడగాలని తలంచాం, అడగడానికి సాహసించాం. మీరూహించింది నిజమే. మధుర ఎంత అదృష్టవంతురాలు! ఎక్కడ పుట్టిందో ఈ దేవుడికి దాసరాడైంది, యువరానికి అబోతోంది. ఆమె జాతకం అపూర్వం, అమోఘం, అద్భుతం. అయ్యా, మరొక చిన్న ప్రశ్న, చిన్నది చిన్నది. ఏమిటి? మధురలో ఏం చూసి ప్రేమించారు? ప్రేమించారంటే ఏం చూసి? ఆకాశానికి చందమామ ఒకటి, కాని నా మధుర రెండు కళ్ళు రెండు చందమామలు. ఆమె గొంతు అపూర్వ స్వరలాహిరి, ఆమె హృదయం ప్రేమ మందిరం, ఆమె పలుకు ఉత్తుంగ తరంగం. అది వర్ణన కాదు, దీవెన కాదు, కాదు కవి భావన. అయ్యా, మా సందేహాలన్నీ పటాపంచలైపోయాయి, తులా తురకలైపోయాయి. సెలవిప్పించండి. వారికి చెప్పరా? సెలవిప్పించండి. ఉంటామండి. మధురా, మధురా స్వామి, చిచి, నువ్వు ఇక్కడే ఉన్నావా? ఇంకెక్కడుంటాను? చిన్నబాబు గారు నిన్ను ప్రేమించేది అబద్ధం అనుకున్నావు. ఆయనే చెప్పారు. నువ్వు ఎంత అదృష్టవంతురాలివి. లేకపోతే నా రెండు కళ్ళు, రెండు జాబిల్లులు, నా హృదయం, ఒక ప్రేమ మందిరం, నా మాట, తుంగలో సొరంగం. తుంగలో సొరంగం బాబు, ఇప్పుడు నేనేం చెప్పాను? ఇంతవరకు ఏమీ చెప్పండి. ఇంకా ఏమి చెప్పనే లేదా ఆచార్య గారు? మీకు ఆ కళ్ళజోడు పెట్టుకుంటే ఏమీ కనిపించదా? అబ్బే, అది ఏమీ లేదే, ఇదిగో కనబడుతూనే ఉంది. పెట్టుకో, పెట్టుకో బాబు. బాగుందా? బాగుంది బాబు. అవును ఆచార్య గారు, పొద్దున్న సాయంకాలం తలపాగా చుట్టుకునే ఉంటారు, మీకు బరువుగా ఉండదా? అబ్బే, తేలిక ఉంటుంది, దూది పింగిలే. పెట్టుకో. బాగుందా? అబ్బో, అయ్యో, చాలా బాగుంది బాబు. ఆచార్య గారు, ఇది ఎక్కడి నుంచి? లండన్ నుంచి తెప్పించారా? తాతయ్య గారు ఇచ్చిన వస్త్రదానా బాబు. మా తాతయ్య గారు? అరే, బాగుందే. ఆచార్య గారు, మీరెప్పుడు ఆ కోటు వేసుకుంటారు? ఉక్కబోయేదా? పోస్తుంది, కాకపోతే కాస్త హుందాగా ఉంటుందని చెప్పేసి తీసేయండి. పోయే దానికేముంది? ఏది ఇలా ఇవ్వండి, నాకు సరిపోతుందా? అయ్యో, మీకన్న మాట ఏమిటి బాబు? నాకు, నా బిడ్డలకి, బిడ్డ బిడ్డలకి వంశ పారంపర్యంగా సరిపోయేటట్టు పుట్టించారు బాబు. అయితే వేసుకుంటా. బాబు బాబు, వద్దు బాబు, చెమట వాసన వస్తుందని చెప్పేసి వద్దు బాబు. అరే, కోటు తీగాని ఏమిటి, మీ ఛాతీ బాగా కసరత్తు చేశారా? అవును బాబు, చిన్నప్పుడు ఫైల్ వాళ్ళతో తిరిగాను. తీయండి, తీయండి, చక్కగా తీయండి. చిన్నప్పుడు ఫైల్ వాళ్ళతో తిరిగాను బాబు, తాలిఖానాలో మంచి కసరత్తు అది చేశాను. మీ ఛాతీతో పాటు తొడలు కూడా బలంగానే ఉన్నాయా? అది కొంచెం జారిపోయినాయి అనుకోండి, అయినా కూడా షేపులు ఎక్కడ పోతాయి? ఓఎస్ రాయరుందిగా, పచ్చి కూడా తీయండి. ఏమైనా ఛాతీ ఉన్నట్టు కండలంత బాగా కనిపించడం లేదు. కనిపించట్లేదా? నూనె రాస్తే కనబడతాయి బాబు. అలాగా? అయితే బాత్రూమ్ లో నూనె ఉంది, రాసుకురండి బాబు. ఇప్పుడు ఎందుకులే బాబు? నేను చూడాలి, లేకపోతే తాతయ్య గారితో చెప్తాను. అమ్మమ్మ, తాతయ్య గారితో చెప్పొద్దు, నా కండలు ఎగిరిపోతాయి. నూనె కాదు, ఆవును కూడా రాసుకొస్తాను, తాతయ్య గారితో చెప్పొద్దు. పదండి, పదండి. ఏమి నడక, పదండి.
నూనె బాగా రాసుకోండి. నమస్కారం ఆచార్య. నమస్కారం నమస్కారం. ఆచార్య గారు. మహాప్రభువు నమస్కారం నమస్కారం. ఈరోజు చిన్నబాబు గారికి ఏం పాఠాలు చెప్పారు? అయ్యా అయ్యా, పశువులు పక్షుల గురించి చెబుదామని చెప్పేసి అనుకున్నానండి, కానీ వారు నిద్రావస్థలో ఉన్నారా? చెత్తం. అందుకని వచ్చేస్తున్నారా? చెత్తం. సరే వెళ్ళండి. చెత్తం. మనం మాత్రం వారిని నిద్రాభంగం చేయటం దీనికి. ఏమిటి, ఇవాళ స్వామివారు హడావుడి లేకుండా తీరిగ్గా ఇక్కడే ఉండిపోయారు? ఏమి లేదు సభా, వారం రోజులుగా ఊపిరి తరగకుండా చచ్చిపోయాను. ఇప్పుడు ఆ బెడదేమి లేదు, ఇక్కడ ఎంతసేపునా ఏం పర్వాలేదు. అవును, మేళంలో చేరాడే కొత్త మనిషి, ఇప్పుడు ఇక్కడ ఉన్నాడా? లేదు. గాలికొచ్చాడు, గాలికి పోయాడు. గాలి మనిషి. అతను గాలి మనిషి కాదు, జమీందారు గారు అబ్బాయి. జమీందారు గారు అబ్బాయా? ఇదిగో మనం ఇక్కడ నుంచి బయటికి వెళ్ళొద్దు, లాభలే ఉండిపోతాం. తలపతి వద్దు, ఆ దివాన్ ఇక్కడే ఉన్నాడు. ఇక్కడే ఉన్నాడా? ఎందుకు వచ్చాడు? మా అమ్మ కోసం. మీ అమ్మ కోసం ఎందుకు వచ్చాడు? ఓ, మరి ఇప్పుడు ఎలా? ఒక పని చేయండి, రేపు రాత్రి కొండ దగ్గర గుడ్లేదు, అక్కడికి వచ్చేయండి, నేను వస్తాను. నిజంగా వస్తావా? రేపు నా పుట్టినరోజు, మిమ్మల్ని చూడకుండా ఎలా ఉండగలను? ఎప్పుడో చూసినట్టు ఉన్నది నాకు, ఎక్కడో కలిసినట్టు ఉన్నది నాకు. చంద్రలేఖవా, శశిరేఖవా, భద్రకాళివా, చండీ ప్రియవా. మొదటిసారి కలుసుకున్న దగ్గరాదిరి, మొదటిసారి కలుసుకున్న దగ్గరాదిరి, ఆపై ప్రతి రాత్రి కలల రాత్రి, ఆపై ప్రతి రాత్రి కలల రాత్రి, కలల రాత్రి, కథల రాత్రి, ప్రేమ కథల రాత్రి, కలత రాత్రి, బరువు రాత్రి, గుండె బరువు రాత్రి. ఎప్పుడు ఎక్కడ ఎప్పుడో చూసినట్టు ఉన్నది నాకు, ఎక్కడో కలిసినట్టు ఉన్నది నాకు. చంద్రలేఖవా, శశిరేఖవా, ఆ
అది మరీ దగ్గరవుతుంది. రోజు రోజుకు అది మరీ దగ్గరవుతుంది. ఊరుకుంటే మీద పడతది. ఊరుకుంటే మీద పడతది. గట్టి పడతది, కట్టమంటది, తాళి కట్టమంటది. ఎక్కడా ఎప్పుడు ఎప్పుడో కలిసినట్టు ఉన్నది నాకు. భద్రకాళివా చండి ప్రియవా స్నానం చేస్తున్నారా? ఏమిటండి ఇది? కర్మ మా కర్మ ప్రారంభం. చిన్నబాబు గారు ఏది ఏమయ్యారు? నా బట్టలు నేను తీసేసుకున్నాను, బాత్రూమ్ లో దోసేశారు. దోసేసి దోసేసి ఎక్కడికి వెళ్ళారు? ఎక్కడికి వెళ్ళారో నాకు తెలియదండి. సరే, మేం తెలుసుకుంటాం. ఈ విషయం రాజా వారికి కానీ పెదరాజా వారికి కానీ తెలియటానికి వెళ్ళారు. తెలిస్తే మీ వల్లే తెలియాలి. నేను ఎందుకు చెప్తానండి? నేను చెప్పనండి. సరే వెళ్ళు. అయ్యా, ఆ కోటును కాస్త పంచి ఇప్పిస్తే. బాబు ఎక్కడున్నా సరే వెతికి నేను తీసుకొస్తాను. పదండి, మేము వస్తాం. చిన్నబాబు ఇంటికి వెళ్దాం రండి. నేను రాను. బాబు మీరు రాకపోతే చాలా సమస్యలు ఎదురవుతాయి. అమ్మాయి, వీటన్నిటికీ నువ్వే బాధ్యురాలు అవుతావు. మధురా, ఎక్కడికి వెళ్ళావే? నిన్నే అలా సిమెంట్ స్టాచ్యూలో నిలబడతావే? సమాధానం చెప్పు. చిన్నబాబు గారిని కలిసి వస్తున్నావా? మాట్లాడవేమే, వాళ్ళకి మనకి పొత్తు కుదరదు, వాళ్ళతో చనువు పెంచుకోవద్దని చెప్పానా లేదా? నిన్నే అలా సైలెంట్ గా నిలబడతావేమే, సమాధానం చెప్పు. నిన్నే అడిగేది, మాట్లాడవే చెప్పు. ఆయన నన్ను పెళ్లి చేసుకుంటానన్నా. పెళ్ళ? మనళ్లలోనా? అర్ధరాత్రి సూర్యుడు పొడవడం, మన ఇళ్లల్లో పెళ్లిళ్ళు జరగటం ఒకటేనే. మనం పుట్టింది పెళ్లిళ్ళు చేసుకోవడానికి కాదు, దగ్గరుండి పెళ్లిళ్ళు చేయించడానికి. మొట్టమొదట మీ అమ్మ కూడా నీలాగే అనుకుంది, కానీ ఏమైంది? అందులోనూ ఆళ్లతో సంబంధం అంటే కత్తుల మీద నడవడం లాంటిది. తప్పమ్మ, పిచ్చి పిచ్చి ఆశలు పెంచుకోకు. ఇంకెప్పుడు చిన్నబాబును కలుసుకోవడానికి ప్రయత్నించకు. వెళ్ళు లోపలికి. దివాంచి, పరిస్థితి చేయదాటినట్టుంది. బాబు తమరు తప్పుగా భావించకపోతే దీనికి ఒక్కటే మార్గం కనిపిస్తోంది. ఏమిటి? ఎప్పుడూ చీకట్లో ఉండేవాడు
మిణుగురు పురుగును చూసినా అదే చందమామ అనుకుంటాడు. చూడక చూడక ఆమెను చూశాడేమో, తెలియకుండా వారిలో దాగి ఉన్న వాంఛలన్నీ బయటకొచ్చుంటాయి. ఏదైనా దూరంగా ఉన్నప్పుడే మనిషి ఆరాటం. అదే కళ్ళ ముందుంటే దాని గురించి పట్టించుకోరు. అందుకని ఎవరికీ తెలియకుండా ఒకటి రెండుసార్లు ఆ ఇంటికి వెళ్ళనిస్తే. లేదు బాబు, తినగా తినగా తీపి కూడా చేదవుతుందంటారు. ఆ ముచ్చట కాస్త తీరగానే ఎలాగో మొహం మొత్తుతుంది. తర్వాత మనం పట్టించుకోకుండానే బాబా ఇంటికి దూరం అవుతాడు. ఏమంటారు? అదేంటి కబుర్ లేకుండానే వచ్చేశారు? ఏమిటి దివానందుడు గారు సరాసరి దివానం డ్రెస్లోనే వచ్చేశారు సడన్ గా? నేను ఇప్పుడు వారి పని మీద వచ్చాను, మీరు అందరూ కలిసి బయటకు వెళ్ళండి. కూర్చోండి. నేను ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలని దివానం నుంచి వచ్చాను. దివానం నుంచా? ఏమిటి బాబు? ఏమీ లేదు. కొన్ని రోజులు మీ ఇంట్లో ఉన్నాడే రాజు అనే అతను, అతనెవరో ఈ పాటికి మీకు తెలిసే ఉంటుంది. మేము తెలిసి ఉంచుకోలేదు కదా బాబు, పొరపాటు మాది కాదు కదా. నిజమే, కానీ అతనిప్పుడు మధుర పిచ్చలో పడ్డాడు. అది కూడా ఆ పిచ్చలోనే ఉంది. అతని మనసు మార్చాలని ఎంత ప్రయత్నించినామా ఎవరి వల్ల కాలేదు. అందుకే చినరాజా వారు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఏమిటి బాబు? కన్నెరకం. కన్నెరకం అనే సంగతి అబ్బాయికి గాని మీ అమ్మాయికి గాని తెలియకూడదు. వద్దు బాబు, ఏ రోజు ఏం వచ్చినా ఏ రోజు ఏం జరిగినా పెద్దవాళ్ళతో మాట కత్తి మీద సాము లాంటిది. వద్దు బాబు వద్దు. వద్దని చెప్పడానికి మీకు గాని నాకు గాని ఎవరికీ అధికారం లేదు. ఇది దివాణం నుంచి వచ్చిన ఉత్తర్వు, వెంటనే ఏర్పాట్లు చేయండి. వస్తాను. ఏమిటి పూజ? ఏమిటి పండగ మా? ఏం పండగ? ఏం పండగ ఏమిటి? జమీందారు గారు మీ పెళ్లి ఒప్పుకున్నారంటే ఇంతకంటే మాకు పండగ ఏముంటుందమ్మా? మీ పెళ్లి కుదిరితే పూజ చేయిస్తానని మొక్కుకున్నానమ్మా. రండి బాబు గారు రండి. ఏమిటి అంతా? ఏమిటి హడావుడి? పండగ బాబు. పండగ ఎందుకు? ఎందుకేమిటి బాబు, మీ అంతటి వారు మా ఇంటికి అల్లుడు అవుతుంటే ఇంతకంటే మాకు పండగే ఉంది. మా సంతోషానికి మీరు అడ్డు చెప్పకూడదు, మేమేం చేసినా సరే మీరు అడ్డు రాకూడదు.
అబ్బాయి గారు మిమ్మల్ని లోపలికి రమ్మంటారు. మీరు వెంటనే వచ్చేస్తారనుకున్నాను, కానీ రాత్రంతా రాలేదు. అందుకే సూర్యోదయం కాకముందే తీసుకువెళ్దామని వచ్చాను. రండి. లేదు దివాజీ, నేను రాదలుచుకోలేదు. అదేమిటి బాబు? నేను ప్రేమ గుడ్డిదని చదువుకున్నాను. దానికి ఆకారం లేదు. ఆకారం లేనిది గుడ్డిగా ఎలా ఉంటుంది అనుకునేవాడిని. కానీ అది నిజంగానే గుడ్డిదని రాత్రే తెలిసింది. బాబు, ఇన్నాళ్ళు మధుర నేను కలుసుకోవాలనుకున్నా, మాట్లాడాలనుకున్నా, ఏకాంతంగా ఆమెతో ఒక గంట సేపు గడపాలనుకున్నా, ఆమెతో మాట్లాడే ప్రతి నిమిషం గడపాలనుకున్న ప్రతి క్షణం మనసు బిక్కుబిక్కుమంటూ ఎవరొస్తారు, ఎవరు చూస్తారు, ఏమంటారు, నాన్నగారితో ఏం చెబుతారు, తాతగారితో ఏం చెబుతారనే భయంతో ఆమె మీద పూర్తిగా మనసు పెట్టలేదు. నాన్నగారు ఎప్పుడైతే మా ఇద్దరి పెళ్లికి ఒప్పుకున్నారు, మీరెప్పుడైతే నన్ను స్వేచ్ఛగా పంజరం నుంచి బయటికి వెళ్ళమన్నారు, ఆ క్షణంలో ఈ ప్రపంచమంతా నాకు మధురే కనిపించింది. ఆ ఆనందంలో నాకు ఈ లోకమే తెలియలేదు, నా ఒళ్ళే తెలియలేదు. తొందరపడ్డారు, తప్పు జరిగిపోయింది. బాబు అవుంది వాచి,
పెళ్లి కావలసిన పిల్ల, తాళి కట్టిన తర్వాత భాగస్వామి కావలసిన ఆమె, తాళి కట్టకుండానే నా జీవిత భాగస్వామిని చేసుకున్నాను. ఇది శాస్త్రరీత్యా అధర్మం కదా. పర్వాలేదు బాబు, అసలు మీ బోటి వాళ్లను సుఖపెట్టడానికే వాళ్ళుంది. సుఖపెట్టడం వాళ్ల ధర్మం, సుఖపడటం మీ ధర్మం. వాళ్ల ధర్మాన్ని వాళ్ళు నిర్వర్తించారు, మీ ధర్మాన్ని మీరు నిర్వర్తించారు, అంతే కాదు దివాజ్. పర్వాలేదని ఒక్క మాట చెప్పి మీరు తప్పించుకోవచ్చు. కారణం, వాళ్ళ అంతస్తుకి మన అంతస్తుకి ఉన్న తారతమ్యం. కానీ ప్రేమకు అంతరాలు అంతస్తులు లేవు. పెళ్లి కాకుండా అమ్మాయి జీవితం నాశనం చేసే హక్కు నాకు లేదు. అందుకే నాన్నగారితో మాట్లాడి వెంటనే పెళ్లికి ఏర్పాటు చేయించండి బాబు. అవును దివాంచి, ఇది మా నిర్ణయం బాబు. ఇది ఆనందించే స్థలం కానీ నిర్ణయాలు తీసుకునే స్థలం కాదు. విషయాలు వివరాలు పెద్దవాళ్ళతో నేను మాట్లాడతాను. ముందు మీరు రండి బాబు. గుప్పెడు తెరిచి చూపిస్తే ఇంతే కదా అనుకుంటారనుకున్నాం, కానీ ఇప్పుడు ఉన్నదంతా గుప్పిట్లోనే ఉందనుకుంటున్నారు. అదే ప్రపంచం అనుకుంటున్నారు, అదే స్వర్గం అనుకుంటున్నారు. ఆ పిల్లను పెళ్లి చేసుకుంటారట, ఈ ఇంటికి కోడలుగా తీసుకొస్తారట, లేదా దివాణమైనా విడిచిపెట్టి వెళ్ళిపోతాను, చావనైనా చస్తానని మంకు పట్టు పట్టు కూర్చున్నారు బాబు. మధురా, మధురవాణి. ఏమే, మంచి ఊపు మీద ఉన్నావు, మంచి హుషారుగా ఉన్నావు, పట్టు మీద ఉన్నావు, పట్టు చీర మీద ఉన్నావు, బెట్టు మీద ఉన్నావు, పై మెట్టు మీద ఉన్నావు. ఉన్నాను, ఉంటాను. ఏ ఉండకూడదా కాబోయే జమీందారుని? వేషమే కాదు రోయ్, భాష కూడా మారిపోయిందే. ఏ మారకూడదా? మారచ్చు, కానీ ఏమిటి కొత్త విశేషాలు? ఏమిటి విశేషాలు? ఏమున్నాయి? చిన్నబాబు గారు నా మీద ముచ్చట పడిపోతున్నారు. ముచ్చట ఇప్పుడే అండి, అప్పుడే పడ్డారుగా. ఇప్పుడేం పడ్డారు? పెళ్లి. కాకూడదా? కావచ్చు, కానీ పెద్దవాళ్ళు ఒప్పుకోవాలిగా. చిన్నబాబు గారు ఒప్పుకున్న తర్వాత పెద్దవాళ్ళు ఒప్పుకుంటే నాకే, ఒప్పుకోకపోతే నాకే. అబ్బా, నిలబడి నిలబడి నా కాళ్ళు లాగేస్తున్నాయి. వస్తా. ఎవరిని గురించి మాట్లాడుతున్నది? అదే ఎవరిని గురించి? చిన్నబాబు గారి గురించి. మనసు ఏమంటున్నది? మనస్సు, వయస్సు, మనస్సు. మనసు ఏమిటి, వయసు ఏమిటి? నాలుగోడల మధ్య. ఇది చిన్నబాబు గారిని బుట్టలు వేసుకుందో, లేకపోతే చిన్నబాబు గారే దాన్ని బుట్టలు వేసుకున్నారో. మళ్ళీ పెళ్ళి 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 ఎన్నాళ్ళ నుంచి సాగుతున్నది? చాలా మాసాలుగా. పెద్దయ్య గారు, మేము విన్నది నిజమేనా? దేని గురించి? మధుర గురించి. మిమ్మల్ని వారికి మీకు ఏమిటి సంబంధం? ప్రేమ. ప్రేమ? ఆ పదం ఎటువంటిదో మాకు కానీ, మా తండ్రులకు కానీ, వారి తండ్రులకు కానీ, మీ తండ్రులకు కానీ తెలియదు. అటువంటి పిచ్చి పిచ్చి పద ప్రయోగాలు ఈ దివాణంలోనే వినిపించడానికి వెళ్ళేది. అయినా ఆమెలో ఏం చూసి మీరు ప్రేమిస్తున్నారు? మనసు. ఏం మనసు? మన దగ్గర పనిచేసేవారు, మన నీడలో బ్రతికేవారు, మన దాసీలు, వారిని మీరు ప్రేమించటం. ఈ విషయం నాలుగు గోడలు దాటిపోతే ఏం జరుగుతుందో తెలుసా? మా తలలైనా ఈ కోటగుమ్మానికి వేలాడతాయి, లేదా మీ తలలైనా వేలాడతాయి. జగత్, అటువంటి పరిస్థితి వస్తే మేము చావడానికి సిద్ధమే. చిన్నారు, అధిక ప్రసంగం.
బాబు ఏమిటి దివాంజీ? పని మనిషి మధురవాణిని పెదరాజావారు చంపించేశారు. ఎందుకని? చిన్నబాబు మధుర మధుర అంటుంటే మధుర అనేది ఈ పనిపిల్ల మధురవాణియే అయి ఉంటుందని బహుశా చంపించేసి ఉంటారు. మధుర సంగతి వారికి ఎలా తెలుసు? బహుశా ఈ లవకుశులే చెప్పుండాలి. వాళ్ళు కూడా మధుర అంటే ఈ పని మనిషే అనుకుంటున్నారా? అంతే ఉండాలి బాబు. నాన్నగారు అంతవరకు వెళ్ళారా? తలుచుకుంటే వారు ఎంతవరకైనా వెళ్ళగలరుగా బాబు. ఇది కూడా ఒకందుకు మంచిదే అయింది బాబు. అవును దివాంజీ, నాన్నగారికి ఈ విషయంలో అనుమానం అనేది ఏదైనా ఉంటే దానికి పరిష్కారంగా ఈ పని మనిషి బలైపోయింది. ఒకవేళ రేపు ఆమె సంగతి తెలిస్తే ఆమె బ్రతుకు కూడా ఇంతే అవుతుంది కదా. అవును, ఆమెకేమైనా జరిగితే చిన్నబాబు మనకు దక్కడుగా. చిన్నబాబు ముందుకేస్తే చిన్నబాబును చంపించడానికి కూడా నాన్నగారు వెనకాడరుగా. మనసులు ముడిబడి కన్నులు కలిసిన కార్తీకంలో కౌగి బిగిసిన ఏకాంతంలో చంద్రోదయం చంద్రోదయం. ఇద్దరి అలజడి ముద్దుల కలబడి నిద్దర లేచిన పొద్దులలో పొద్దులు మరచిన పొందులలో మబ్బులు విడిబడి మనసులు ముడిబడి చంద్రుడు.
కన్నులు కలిసిన కార్తీకల్లో దిగిసిన చంద్రోదయం బాబుగారు దయచేయండి బాబుగారు, మీరెందుకు వచ్చారు? కబురు పెడితే మేమే వచ్చేవాళ్ళం కదా. కూర్చోండి బాబుగారు. మేము రావడం ఆ కబురు తీసుకొచ్చే మనిషికి కూడా తెలియకూడదు, అందుకే మేమే స్వయంగా వచ్చాం. మధుర ఎక్కడ? మధుర అమ్మా, మధుర లేమ్మా, పెదరాజా వారు వచ్చారు. ఎవరు? పెదరాజా వారు వచ్చారు. దీని తల్లి ఇది, దీని తల్లి అది, నా కూతురు. మీ వృత్తి? కుల వృత్తి అయ్యగారు. మీలో ఎవరైనా పెళ్లిళ్ళు చేసుకున్నారా? లేదయ్యగారు. మరి ఈమెకు మాత్రమే పెళ్లి చేయాలని ఎందుకు అనుకుంటున్నారు? మేమనుకోలేదు అయ్యగారు, చిన్నబాబు గారు వారే వారే అన్నారు. పసివాళ్ళు దేన్ని చూసినా నవ్వుతారు, అంత మాత్రాన చూసిన ప్రతిదీ ఆనందించే వస్తువు కాదుగా. కాదయ్య గారు. నిర్ణయాలు తీసుకోవడానికి మేముండగా వారి నిర్ణయాలకు ప్రాధాన్యతను ఎందుకు ఇచ్చారు? లేదయ్య గారు, చిన్నబాబు గారు వారంతటి వారే పెళ్లి చేసుకుంటామంటే ఏదో ఆశపడ్డామంతే. ఆశపడ్డానికి కూడా అర్హత కావాలిగా. చూసిన ప్రతివాడు చందమామను తెచ్చి ఇంట్లో పెట్టుకోవాలనుకుంటాడు, వీలవుతుందా? ఆకాశంలో ఉయ్యాల వేసి అందులో కూర్చుని ఊగాలనుకుంటాడు, సాధ్యపడుతుందా? రూపాయి పొందేవాడు 10 రూపాయలు పొందాలనుకోవడంలో అర్థం ఉంది. ఆ రూపాయల చెట్టుని ఇంట్లో పాతుకోవాలనుకోడు, అవివేకం, దురాశ. అవునయ్య గారు. మరి ఇంత అనుభవం ఉన్నవాళ్ళు, శాస్త్రాల గురించి సంస్కృతిని గురించి చాలా తెలిసిన వాళ్ళు, మనుషుల్ని మనస్తత్వాలని బాగా జీర్ణించుకున్నవాళ్ళు ఈ పెళ్లికి ఎందుకు అంత పలికారు? వారి మాట కాదని వారి మనసు కష్టపెట్టడం ఇష్టం లేక. అంటే మా మీద మా మాట మీద మీకు అంత విలువ ఉందా? అదేమిటయ్య గారు, ఎన్నో తరాలుగా మీ దివాణం మీద ఆధారపడి బతుకుతున్నాం. ఈ ఇల్లు మీది, మేము తినే తిండి మీది, మా బతుకులే మీ. మీ మనసు కష్టపెడతామా అయ్య గారు? అంటే మా దివాణం పరువు, ప్రతిష్ట, మర్యాద, అంతస్తు వాటిని కాపాడే ధర్మం మీది, అవునా? అవునయ్య గారు. అవుననుకున్నప్పుడు ఈ ఇంటి పిల్ల మా దివాణంలో అడుగు పెడితే దివాణం పరువు ఏమవుతుందో ఆలోచించారా? ఈ ఇంటి పిల్ల దివాణంలో కోడలిగా కాలు పెడితే మా రాచరికం ఎంత అప్రతిష్ట పాలవుతుందో ఆలోచించారా? దేవుడి గుడిలో నాట్యం చేసే ఒక నర్తకి జమీందారునిగా రాత మర్యాదలతో దేవాలయంలో ప్రవేశిస్తే ఊరు ఊరంతా ఎంత అసహించుకుంటుందో ఆలోచించారా? అయినా ఈ తప్పు మీ ఒక్కరిది కాదు, మాది కూడా ఉంది. అందుకే మేము ఇక్కడికి రావాల్సి వచ్చింది. చిన్నబాబు గారు తన జీవితాన్ని మధురకే అంకితం చేశారట, ఆమె లేనిదే వారు జీవించలేరట. మధుర తన కళ్ళ ముందు ఉన్నంత వరకు వారు మావారు కాలేరు, అందుకని మేము ఆమెను కోడలిగా అంగీకరించలేదు.
అలాగని చిన్నబాబు గారిని వదులుకోనులేదు. ఈ సమస్యకు పరిష్కారం మీ చేతుల్లో ఉంది. చెప్పండి అయ్య గారు, మీరేం చేయమంటే అదే చేస్తాం. అయితే వెంటనే మధుర చేత మీ కులవృత్తి చేయించాలి. అవును, మధుర కులవృత్తి చేయాలి. అది చిన్నబాబు గారు కళ్ళారా చూడాలి. వారి మనసు విరిగిపోవాలి. ఆమెను అసహించుకోవాలి. ఆమె నుంచి చిన్నబాబు గారు శాశ్వతంగా దూరం కావాలి. అదే మాకు కావాల్సింది. అయ్యగారు, మీరేం చేయమన్నా చేస్తాం. దాన్ని ఎవరికంటా పడకుండా ఎంత దూరం తీసుకెళ్ళిపోమన్నా తీసుకెళ్ళిపోతాం. ఒక్కొక్కళ్ళం ఒక్కొక్క దేవుడికి అంకితమైపోయినట్టు దాన్ని ఆ దేవుడికి అంకితమైపోనివ్వండి. పెళ్లి చెయ్యాలని కానీ, కోడలుగా మీ కోటలో అడుగు పెట్టాలనే దురాశ కానీ మాకు లేవు బాబు గారు. ఇక ఇప్పుడు మాత్రం దాంతో కులవృత్తి చేయించలేము బాబు గారు, చేయించలేము. మేము ఇక్కడికి స్వయంగా వచ్చింది ఏ సమాధానం వినాలని కాదు. మా మీద ఏమాత్రం గౌరవం ఉన్నా అవును అనే సమాధానం రావాలి. అది ఆ పిల్ల చేత చెప్పించాలి. లేకపోతే కేవలం మీ స్వార్థం కోసం చేదీప్యంగా వెలిగే మా రాతరికపు చరిత్ర ఈనాటితో చీకటి చాటుకు వెళ్ళవచ్చు. కేవలం మీకోసం మా మూడు తరాలు కలిసి ఒకే రోజున ఆత్మాహుతి చేసుకోవలసి వచ్చింది. కేవలం ఒక్క ఆడపిల్ల కోసం మా దివాణం దివాణమే శ్మశాన వాటిక కావలసి వస్తుంది. అమ్మా మధుర, ఒక్కసారి అలా వస్తావమ్మా? దేనికి రామ్మా? వెళ్ళాయితో అయ్యా, మీరు చెప్పినట్టే చేస్తాను అని చెప్పడానిక పిచ్చి తల్లి. చెప్పక తప్పుద్దా అమ్మా, ఏడాదికి ఒకసారి అమ్మూరు జాతర వస్తా. ఏడాదంతా ఆకులేసి పళ్ళేసి ఒక మేకను పెంచి ఆ రోజు మెడకు తాడేసి ఈడ్చుకెళ్ళి అమ్మూరుకు బలిస్తారు. బలిస్తారని దానికి తెలుసు, అయినా ఊరుకుంటుంది. అమ్మూరు కోసమే పుట్టాం, అమ్మూరు కోసమే బలైపోతున్నాను అనుకుంటుంది. అంతేనమ్మా మనం రా. అలాగే నన్ను బలిస్తే మనం అంతేగాని నేను ఈ పని చేయలేను. అతను ఎందుకు చేయాలి? అతను ఏమైనా ప్రేమించమందా, పెళ్లి చేసుకోమందా? ఆళ్ళే లేరుపో రాకు కల్పించి ఇప్పుడు కాదంటే? అమ్మా, ఎన్నో ఏళ్లుగా మన బ్రతుకులు దీనికి అంకితమైపోయా. ఆ పాపం నాతోనే ఆఖరి అవుతుంది అనుకున్నాను. దీనికి తప్పటం లేదు. నోరు ముయ్యండి. పాపం అట పాపం. ఏమిటే పాపం? కుమ్మర కుండలు చేయటం పాపమా? కవసాలు నగలు చేయటం పాపమా? మంగళ జుట్టు తీయటం పాపమా? ఎవరు వృత్తి వాళ్ళు చేసుకోవడానికి పాపం ఏమిటి? మీకు తెలియదేమో. పుట్టినప్పటి నుంచి చచ్చేదాకా ఒట్టు పూలు ఉండేది మనకే. ఎక్కడ పెళ్లి జరిగినా పేరంటం జరిగినా మొట్టమొదటి ముత్తైదులు మనమేనే. మనం చస్తే మామూలుగా దహనం చేయరే, దేవుడికి ప్రసాదం వండుతారే పుల్లలు, ఆ పుల్లలతో దహనం చేస్తారు. అంతట అదృష్టం ఈ ప్రపంచంలో మనకే ఉంది. ఎందుకో తెలుసా? దేవుడు పంపిస్తే వచ్చిన దాసీలం కనుక. అందుకని త్యాగాలు చేయమంటారా? మనం పుట్టింది త్యాగాలు చేయటం కోసమేనే. ఒకరికి భార్యనని చెప్పుకోవడం త్యాగం చేశామా? ఒకరికి బిడ్డనని చెప్పుకోవడం త్యాగం చేశామా? వాళ్ళ ఉప్పు తిని వాళ్ళ నీడను పెరిగి వాళ్ళు అడిగింది చెయ్యకపోవటం న్యాయమేనా? పదమ్మా. అమ్మా ఇదిగో ఇప్పుడే చెప్తున్నాను,
మీరు నోరెప్పటానికి వీల్లేదు. నా మీద ఒట్టే నేను చెప్పినట్టు వినండి. రామ్మ రామ్మ బాబు గారు చెప్పమ్మా, బాబు గారు మీరు చెప్పినట్టే చేస్తాను అని చెప్పమ్మా, చెప్పు. నేను బాధపడేది లేదు, నేను వెళ్ళి తెస్తాను. తప్పుకుంటారా లేదా? ఏమిటది, చిన్నబాబు గారు బయటికి వెళ్తానంటున్నారండి. వారంతట వారే నిర్ణయాలు తీసుకునేటప్పుడు మనం ఎందుకు కాపాలి? అయినా ఆపడానికి మనమెవరు, వెళ్ళనివ్వండి. బాబుగారు బాబుగారు, మీరు మధుర ఎక్కడ? మధుర మధుర లోపల ఉంది బాబుగారు. బాబుగారు మీరు వస్తారని తెలియలేదు. నేనే కబురు చేద్దాం అనుకున్నాను, వస్తున్నా కదా అని. మీ దగ్గర నుంచి కబురు రాలేదు అందుకని. అందుకని వేరే ఒక అతను వస్తే. ఎవరి కోసం? మధుర కోసం. మధుర కోసం? దేనికి? దేనికి ఏమిటి బాబు గారు, మా కుల వృత్తి అదేగా. పైన బాగా డబ్బున్న వాడు ఒక వంద కాసులు బంగారం ఇస్తానంటే కళ్యాణ మంటపం హృదయారుణ మందారం హృదయేశ్వరి సింధూరం కౌగిలిగా మెరిసిన కళ్యాణ మంటపం. ఇది సృష్టికి ప్రాణం, మన ముక్తికి మూలం, ఇది ఇలలో స్వర్గం, సుందరం సుమధురం ప్రేమ మందిరం. పేదలు తలదాచుకునే లింగిక
కలవారలు కలలుగానే పసిడి పల్జనం ప్రేమ మందిరం ఇదే ప్రేమ మందిరం ప్రేమ మందిరం ఇదే ప్రేమ మందిరం చెల్లి కదుంటే లాభం పట్నం తీసుకెళ్తాను స్థలం మారితే దాని మనసు మారుతుందేమో చిన్నబాబు విషయంలో ఏదో ఒక తీవ్రమైన నిర్ణయం తీసుకుంటే తప్ప వారు మనకు దక్కరని అనుమానంగా ఉంది బాబు దేనికి విరుగుడు ఒక్కటే పెళ్ళి అందుకు అర్హురాలు హేమ ఉన్నట్టుగా బయలుదేరమ్మని లండన్కు కేబుల్ పంపండి రే హేమంటే ఎవర్రా హేమ తెలీదా తెలీదే ఆడపిల్లరా ఆడపిల్ల సరే ఎవరా అని పెద్దరాజా గారికి ఒక కూతురు ఉండేది కదా అవును ఉండేది ఆ కూతురికి ఒక కూతురు ఉంది కదా అవును ఉంది ఆ కూతురే ఈ కూతురు ఓహో తల్లి తండ్రి లేని పిల్ల ఒరే సన్నాసి తల్లి తండ్రి లేకుండా పిల్ల ఎలా పుడుతుందిరా చెప్పాను కదా పెద్దరాజా గారి కూతురు కూతురని అయ్యో పాపం ఏంట్రా పాపం చిన్నరాజా గారి కాబోయే భార్య ఈ ఆస్తి పాస్తికి వారసురాలు మన ఇద్దరి దగ్గర యజమానిగా పనిచేయాలి నమస్కారం అమ్మా పెట్లని జాగ్రత్త పెంచండి ఇదిగో ఆ పెట్లండి అమ్మాయి గారి గదిలో జాగ్రత్త పెట్టండి అలాగే అంకుల్ అంకుల్ ఏమ్మా ప్రయాణం బాగా జరిగిందా ఫస్ట్ క్లాస్ అంకుల్ అంకుల్ తాతయ్య గారు ఎక్కడా రామ్మరా చదువు పూర్తి చేసుకుని వచ్చారు చాలా ఆనందం ఆనందమా అది పరమానందం పరమానందమా మధురానందం అయ్యో అసలు అది అందమా ముద్ద మందారం లేత సింగారం పూత బంగారం జాత అధికారం మోత కళ్యాణం అవునమ్మా మీ వివాహం కోసం ఎదురు చూస్తున్నాం ఆ ఘడియ రాగానే మీ వివాహం వైభవోపేతంగా జరిపిస్తాం తాతగారు బావెక్కడా బావా సరే నువ్వేం కంగారు పడకమ్మా అదంతా ఒక పెద్ద కథ ఏం లేదమ్మా ఇక్కడ మధురాని పనిచేసే ఒక పిల్ల చిన్నబాబు గారిని వలలో వేసుకోవడానికి ప్రయత్నం చేసి ప్రపంచం అంటే ఏమిటో తెలియని చిన్నబాబు గారు మొట్టమొదటిగా చూసింది ఆ పిల్లని
వారు ఆ పిల్ల వలలో పడ్డారు పడబోయారు మొత్తం మీద పడ్డట్టే లెక్క. మేమది గమనించాం, ఆ అడ్డు తొలగించాం. బహుశా వారి ఇంకా ఆబాధలోనే ఉండుంటారు. చూడమ్మా, నువ్వేం భయపడద్దు, బాధపడద్దు, తొందరపడద్దు. ఆలోచించు, నీ తెలివితేటలన్నీ ఉపయోగించి చిన్నబాబు గారిని నీ దారిలోకి తీసుకురా. ప్రేమంటే అర్థం తెలియని చిన్నబాబు గారికి అర్థం చెప్పు. చేయమా. ఏమిటమ్మా ఇక్కడ కూర్చున్నావు, లోపలికి వెళ్ళమారా. ఏమిటోరా నాయన, ఊరు మారితే దాని మనసు మారుతుంది అనుకున్నాం. ఊరు మారాం, ఇల్లు మారాం, కానీ దాని మనసు మాత్రం మారటం లేదు. ఇవాళ మధ్యాహ్నం కూడా అన్నం తినలేదు. ఏ ఎందుకని? ఏమిటోరా రామ్మా, లే భోజనం చేద్దాం లే రామ్మా. రామ్మా వెళ్ళమ్మా. భయం వేస్తుంది. భయం ఎందుకమ్మా, నేను ఇక్కడే నిలబడతానుగా. వెళ్ళు. మీరు కూడా రండి. నేను ఇక్కడ ఉంటాను కదమ్మా. వెళ్ళు వెళ్ళు. బావా బావా. నేను బావా హేమని, నిన్ననే లండన్ నుంచి వచ్చాను. ఎందుకు వచ్చావు? నీకోసమే. అదే నా కోసమే. ఎందుకు వచ్చావు? వచ్చాను. అగు, ఆడపిల్లలు లోపలికి అడుగు పెట్టడానికి వెళ్ళేది ఎందుకు? వీలేదు. నీ ఆడవాళ్ళంతా స్వార్థపరు. ఎంత ప్రేమిస్తారో అంత ద్వేషిస్తారు, ఎంత తొందరగా ప్రేమించగలరో అంత తొందరగా వదులుకోగలరు. నీ ఆడవాళ్ళు ఐ హేట్ ఉమెన్. ఆడవాళ్ళు ఎందరు? అసలు నువ్వు ఎద్దని చూసా? నీ జీవితంలో చూసింది ఒక్క ఆడదాన్నేగా. ఎక్కడో ఒక కాకి తెల్లగా ఉందని. ప్రపంచంలో కాకులన్నీ తెల్లగా ఉంటాయా బావా? నో. ఆఫ్టర్ ఆల్ ఒక్క ఆడదాన్ని చూసి ఈ ప్రపంచంలో ఆడవాళ్ళందరూ అలాగే ఉంటారనుకోవడం తెలివి తక్కువతనం. ఈ నాలుగు గోడలే ప్రపంచమూ కాదు, ఆ ఒక్కటి ఆడది కాదు. రా బయటికి రా, ఈ ప్రపంచాన్ని నేను చూపిస్తాను. అక్కర్లేదు, చూసింది చాలు. లేదు బావా, లోకాన్ని ఏ రంగుటద్దంలోంచి చూస్తే ఆ రంగులో కనిపిస్తుంది. నువ్వు చూసిన ప్రపంచం వేరు, నేను చూపించే ప్రపంచం వేరు. నిజంగా ప్రపంచాన్ని చూడాలంటే నాతో రా. రాబావా, కమాన్. ఏమిటి ప్రపంచం? ఇదే ప్రపంచం. నీలాంటి మెత్తన మనసున్న వాళ్ళకి, మనసులోని బాధ మర్చిపోలేని వాళ్ళకి ఇది తీసుకుంటే కొత్త ప్రపంచం కనిపిస్తుంది. నథింగ్ రాంగ్ బావా, చూడు అందరూ తీసుకుంటున్నారు. ఇది తీసుకుంటే బాధలు మర్చిపోతారా? ష్యూర్, ట్రై చేయి, తచ్చకపోతే మానే. చూడు, ఎత్తిన గ్లాసు దించకుండా ఒక్క గొక్కలో తాగాలి. గుడ్, వెరీ గుడ్. బావా ఎలా ఉంది? మంటగా ఉంది. పర్వాలేదు, ఇది తీసుకుంటే తగ్గిపోతుంది. కమాన్ బావా. ఎక్కడికి? డాన్స్కి. డాన్స్కి నేనా? చిందులాట.
పాట అందాల తాన తాన పాట అందాల వింత వేటలో ఆడమగ చిందులాట నాటకం తెరల చాటున బూటకం నంబకూడదులే నంగ నచి నవ్వులాట తందాన తాన తాన పాట అడమగ చిందులాట మలుపు తిరిగే చోటులో తోవ తప్పిన తో తిరుగుబాట దేవులాట ఆట అందాల వింత వేటలు అడమగ చిందులాట మత్తులు మోజు కలిగే కొత్తలో మనసు కలిపిన చో చెయ్యి ఊపి చెప్పుటాట ఆట తందాన తాన తాన పాట అందాల వింత వేటలో ఆడమగ చిందులాట ఏమి లేదు, కాస్త నీరసంగా ఉంది. అవును బాబు, వారం రోజులైంది తిండి తిని. ఏ ఎందుకని? ఏం లేదు బాబు, ఏదో పెళ్లి గొడవ. ఈ అమ్మాయి కావాలనుకున్న తన పెళ్లి చేసుకోవడానికి వాళ్ళు వాళ్ళు ఒప్పుకోవడం లేదు. ఈ మందులు వాడి చూడండి అమ్మా. ఇది వరకు మీరు ఇచ్చిన మందులన్నీ వాడాం బాబు, అవేం పనిచేయలేదు. పోనీ, మీరు ఒక పని చేయండి, అతను ఒకసారి ఇక్కడికి తీసుకొస్తే అతని అమ్మాయిని చూడగలిగితే కాస్త మనశ్శాంతి అయినా కలుగుతుంది, ఆ పైన కొలుకోవచ్చు. కష్టం బాబు, అది జరిగే పని కాదు. అదేమిటమ్మా, పిల్ల తవబ్రతుకుల్లో ఉంటే ఎదుగు జరగదు? వెళ్ళి అడగండి, వాళ్లే పంపిస్తారు. మీరు ఇక్కడికి వస్తే నలుగురు ఏమనుకుంటారు? ఈ దివాణం పరువు ఏమవుతుంది? వెళ్ళండి. అజ్జి గారు, మా ప్రాణం పోయినా మేము ఇక్కడికి వచ్చేవాళ్ళం కాదు. పిల్ల చావు బ్రతుకుల్లో ఉంది. చిన్నబాబు చిన్నబాబు అని కలవరిస్తుంది. డాక్టర్ చెప్పాడు, చిన్నబాబును చూడకపోతే పిల్ల చచ్చిపోతుందని చెప్పాడు. దానికి మమ్మల్ని చేయమంటారు? దయచేసి ఒక్కసారి చిన్నబాబును పంపించండి. ఇదొక కొత్త నాటకమా? కాదయ్య గారు, చిన్నబాబును చూస్తే దానికి నయమైపోతుంది. ఆ తర్వాత చిన్నబాబు మాకు దక్కకుండా పోతాడు. పోనీ, దాన్నే ఇక్కడికి తీసుకొస్తాం అయ్య గారు, చిన్నబాబును చూసి వెళ్ళిపోతుంది. అవకాశం దొరికింది కదా అని సొమ్ము చేసుకుందాం అనుకుంటున్నారా? మీ బుద్ధి పోలించుకున్నారు కాదు. మాకు ఆ బుద్ధి ఉంటే మీ గడప దగ్గర పడి ఉండేవాళ్ళం కాదు, మిమ్మల్నే మా గడప చుట్టూ తిప్పుకుని ఉండేవాళ్ళం. అధిక ప్రసంగం చాలు, ముందిక్కడి నుంచి వెళ్ళండి. వెళ్ళడమా? వెళ్ళండి. బాబు గారు, మీరేం చెప్పినా విన్నాం,
ఏం చేయమన్నా తలుపుతాం. ఇదొక్కటేగా బాబుగారు మేము అడుగుతున్నాం. నిష్కారణంగా పిల్ల చచ్చిపోతుంది బాబుగారు. ఎవరక్కడ? అది కనుక చచ్చిపోయిందంటే అందుకు కారణం మీరే. దానికి కారణం మీరు పెళ్లి ఆపించడే. బావా, ఏమిటిది కాలక్షేపం? కాలక్షేపానికి నేనున్నానుగా. నువ్వా? నేను ఇలా తాగలేనుగా. నేను తాగమన్నది చెడిపోవటానికి కాదు, మరి గతాన్ని మర్చిపోవటానికి. కానీ నేను తాగేది ఎందుకు కాదు? మరి గతాన్ని జ్ఞాపకం చేసుకోవడం. జ్ఞాపకం చేసుకుని ఏం చేస్తావు? చస్తాను. మనిషి పుట్టింది చావటానికి కాదు. మరి ఎందుకు? ఏడవడానిక? అనుభవించడానికి. బాధల్ని? జీవితాన్ని. జీవితం కూర్చో కూర్చో చెప్తా. జీవితం అనేది అడ్రస్ లేని పోస్ట్ కార్డ్ లాంటి, అది ఎక్కడెక్కడో తిరుగుతూనే ఉంటుంది, ఎప్పటికీ ఎక్కడికి చేరదు. అలాంటి జీవితాన్ని నమ్ముకున్నా ఉంటే నువ్వు కూడా అడ్రస్ లేకుండా పోతావు. నాకు జీవితం మీద నమ్మకం లేకపోయినా మనుషుల మీద నమ్మకం ఉంది. అది మరీ ప్రమాదం. మనిషిని నమ్ముకోవడం కంటే మందు నమ్ముకోవడం మంచిది. ఎందుకంటే మనిషి గుండెతో ఆడుకుంటాడు, మందు గుండెతో ఆడుకుంటుంది. కాకపోతే మనిషి పొడిచి పొడిచి నలిపి నలిపి చంపుతాడు, మందు కొంతకాలం తర్వాత సైలెంట్గా చంపేస్తుంది. నేను చెప్తున్నాను తాగొద్దని. ఏ, నువ్వేమన్నా ఎలిజబెత్ మహారాణివా? నేనే నేర్పాను, నేనే మానేయమంటున్నాను. చూడు, బ్యాంకులో ఒకరి పేర ఎవరైనా డబ్బు వేయచ్చు, కానీ ఆ వేసేవారందరికీ తిరిగి తీసుకునే హక్కు ఉండదు. అలాగే నేర్పేది ఎవరైనా నేర్పచ్చు, కానీ ఆ నేర్పించిన వారందరికీ తిరిగి మాన్పించే హక్కు ఉండదు. వారికి వారే మానుకుంటే తప్ప. అయితే మానేనంటావు? నువ్వు వచ్చిన దగ్గర నుంచి చెబుతున్నది అదే. బా. ఏ, నీకు కూడా కావాలా? తీసుకో. వద్దా, వెళ్ళు వెళ్ళు. మరి హేమ ఎంత ప్రయత్నించినా చిన్నబాబు గారు ధోరణి మారేటట్లేదు బాబు. మారేటట్టు లేరు అని చెప్పడానికి మీరెందుకు? ఏం చేస్తే మారతారో, ఏం చేస్తే వారు ఇష్టపడతారో ఆలోచించి మీరే చేయండి. వెళ్ళండి. ఏమిటమ్మా, ఏమన్నారు? ఏమిటి, ఏమైందమ్మా? ఏమీ లాభం లేదు. ఏమీ లాభం లేదంటే? చెయ్యి కదిపినా లేదు, కాలు కదిపినా లేదు, పట్టుకున్నా లేదు, ముట్టుకున్నా లేదు. మరి నేను చెప్పింది చేయలేదా? చేశాను. చేస్తే ఉన్నారు. నువ్వు ఆడదానికి కాదా అన్నారు. అవునో కాదో చూడరాదు అనలేకపోయావా? అన్నాను. అంటే ఉన్నారు? గెట్ అవుట్ అన్నారు. నువ్వేమన్నా? వచ్చేసరిగా. సరే, ఇక ఈ ప్రయత్నం లాభం లేదు. పెద్దబాబు గారితో చెప్పి పెళ్లికి ఏర్పాటు చేస్తాను. తొందరగా చేస్తారా? ప్రయత్నిస్తాను. రేపైతే బెటర్. అలాగే. అవును, ఆమె చెప్పింది కూడా నిజమే. వెంటనే మన పురోహితుల వారితో మాట్లాడి ముహూర్తానికి ఏర్పాట్లు చేయించండి. మా మాటగా చినరాజా వారికి తెలియపరచు. నా పెళ్లి ఖాయం చేయడానికి వారెవరు, మీరెవరు? జీవితంలో ప్రేమించేది పెళ్లి చేసుకునేది ఒక్కరిది. ప్రేమించడానికి ఒకటి, పెళ్లి చేసుకోవడానికి ఒకటి. నా దగ్గర రెండు మనసులే, పెళ్లి చెప్పండి. లేదు బాబు, రేపే ముహూర్తం నిర్ణయించామని చెప్పమన్నారు. ఎరా, అన్నీ వెతకవా? ఆ వెతకండి. ఎక్కడా కనపడలేదు. కనిపించలేదా? పైన అంతా వెతకవా? వెతికేందుకు? ఎక్కడా కనపడలేదు. తోట వెతుకు. ఏమిటమ్మా? బాబు కనపడలేదు. అవును బాబా, పెద్దయ్య గారు చిన్నబాబు కనిపించట్లేదు. కనిపించడం లేదా? ఎక్కడికి వెళ్ళారు? ఏమయ్యారు? అయినా మీరంతా ఏం చేస్తారు? దారిద్రం కాస్తున్నాం. మీరు కూడా ఖాయండి అంతే. చిన్నబాబు గారు ఎక్కడ? చిన్నబాబు కనిపించడం లేదు. చీకటి పడేలోగా వారు ఎక్కడున్నది వెతికి తీసుకురావాలి, లేదా ఈ దివాణంలో మీకు స్థానం లేదు. మధుర కనపట్టాలి. ఇదే ఈ ఉత్తరం బిట్టు వెళ్ళిపోయింది. Thank you.
ఉదయమా ఉదయించకు 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 ఉదయిస్తే చూడలేను ప్రేమ వల్ల కాటిలో చితికిన నా హృదయమనే చితిలో మృతిలో ఉదయించకు ఉదయించకు ఉదయిస్తే చూడలేను ప్రేమ వల్ల కాటిలో చితికిన నా హృదయమనే చితిలో మృతిలో ఉదయించకు ఉదయించకు ఉదయిస్తే చూడలేను ప్రేమ వల్ల కాటిలో ఉదయమా నాకు తెలుసు వెలుగే నీ ప్రేమని అది లోకానికి దీపమని కన్నీటి ప్రమిదలో కలలే కర్పూరమై వంచిల్చిన దేవతకే హారతులే పడుతుంటే పేరుకామె ప్రేయసి ప్రేమకామె రాక్షసి అందుకే అందుకే ప్రేమకినే కడుతున్న నీ కడుపున సమాధి ఉదయించకు ఉదయించకు ఉదయిస్తే చూడలేను ప్రేమ వల్ల కాటిలో చితికిన నా హృదయమనే చితిలో మృతిలో ఉదయించకు ఉదయించకు ఉదయిస్తే చూడలేను ప్రేమ వల్ల కాటిలో తెలుసు ప్రేమ చచ్చిపోదని నీకు తెలుసు అది చావు కన్నా బాధని ఉదయమా నీకు తెలుసు ప్రేమ చచ్చిపోదని అది చావు కన్నా బాధని ప్రేమకై చచ్చేది చచ్చి ప్రేమించేది మనసిచ్చిన పాపానికి బలి పశువైపోయేది చరిత్రలు మగవాడే చిరంజీవి మానవుడే అందుకే అందుకే ప్రేమికులారా వినండి ప్రేమంటే ఆత్మబలి ఉదయించకు ఉదయించకు ఉదయిస్తే చూడలేను ప్రేమ వల్ల కాటిలో చితికిన నా హృదయమనే చితిలో మృతిలో ఉదయించకు ఉదయించకు ఉదయిస్తే చూడలేను ప్రేమ వల్ల కాటిలో చౌండి 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 ఏమిటి వెళ్ళిపోతున్నారు? క్షమించాలి, ఇక్కడ నేను ఉండలే. ఏమిటమ్మా ఏమిటమ్మా ఇది? ఇప్పుడు నేను ఎంత నిజం చెప్పచ్చు కదండి. లేదమ్మా నీకు తెలియదు, వద్దు. ఏమిటొద్దు, ఎందుకంటే నన్ను తప్పే కొడుతు. అమ్మా చలాయ్, వద్దమ్మా నీకు తెలియదు, నేను చెప్పేది విను. అమ్మా చలాయ్ చలాయ్, నేను చెప్పేది విను. అమ్మా నేను చెప్పేది విను. ఏమిటి నాటకం?
అన్నేమిటి చెల్లెమిటి? ఏమి లేదు ఏమి లేదు. లేకపోవడం ఏమిటి? అన్న చెల్లెలు అదెంతో పవిత్రమైన మాట, పవిత్రమైన బంధం. ఆ బంధాన్ని మీలాంటి రాక్షసులు ఉపయోగించకూడదు. నేను రాక్షసుని కాబట్టి కావాలని నా చెల్లయ్య పెళ్లి చెడగొట్టడానికి ఆయుధంగా ఉపయోగపడ్డాను. పెళ్లి చెడగొట్టడానికి ఆయుధంగా ఉపయోగపడ్డాను. అసలు పెళ్లి ఎందుకు చెడగొట్టాల్సి వచ్చింది? బాబు మీ కాళ్ళు పట్టుకుంటాను, దయచేసి వివరాలు మాత్రం అడగద్దు బాబు. మీరు వెళ్ళండి బాబు, వెళ్ళండి. వెళ్ళను. ఏది నా జీవితం మీద నాకే అసహ్యం కలుగజేసిందో, దానికి సంబంధించిన రహస్యం ఏదో ఉందని తెలిసిన తర్వాత తెలుసుకోకుండా వెళ్ళను. నిజం చెప్పకపోతే ఎవరిని ప్రాణాలతో విడిచిపెట్టను. నిజం చెప్పండి. నీవు నిజంగా అన్నవే అయితే ఆ రోజు ప్రియుడిగా ఎందుకు నటించావు? చెప్పు చెప్పు. ఏం చేయమంటారు బాబు? మధుర కులవృత్తి చేయాలి. అది చిన్నబాబు గారు కళ్ళారా చూడాలి, వారి మనసు విరిగిపోవాలి, ఆమెను అసహించుకోవాలి, ఆమె నుంచి చిన్నబాబు గారు శాశ్వతంగా దూరం కావాలి. బాబు మీరు చెప్పినట్టు చేస్తాను అని చెప్పు. ఎందుకమ్మా ఏడుస్తావు? నువ్వు పెళ్లి చేసుకోబోతున్నావని వచ్చిన వస్తే ఈ రోజుతో మనం కూడా సంసారం కాబోతున్నామని, ఇన్నాళ్ళకి మన వృత్తికి విమోచన కలిగిందని సంతోషంతో పరిగెత్తుకొచ్చానమ్మా. కానీ చెల్లెలు పెళ్లి చెడగొట్టడానికి ఎన్న ఒక ఆయుధంగా ఎలా ఉపయోగపడవలసి వస్తుందని కల్లో కూడా అనుకోలేదమ్మా. ఎక్కడికమ్మా ప్రయాణం? లండన్. ఎందుకు? ముందు ఏం చేయాలి? ఏం చేయాలి ఏమిటి? బావను పెళ్లి చేసుకోవాలి. పెళ్ళా? అక్కడ బావ మధురను పెళ్లాడబోతున్నాడు. మధురెవరు? బావ ప్రేమించిన మధుర, మీరందరూ కలిసి విడదీసిన మధుర, తిరిగి బావ కలుసుకున్న మధుర, ఇప్పుడు పెళ్లి చేసుకోబోతున్న మధుర. అది ఎప్పుడో చచ్చిపోయింది. చచ్చిపోయింది ఆమె కాదు, అదే పేరున్న మరో అమాయకురాలు. బావ మధుర మధుర అంటుంటే ఈ పని పిల్ల అనుకున్నారు, దాన్ని అడ్డు తొలగించారు. అసలు మధుర వేరే ఉంది, అదో దేవదాసి, దాన్ని ఇప్పుడు బావ పెళ్లి చేసుకోబోతున్నాడు. మధుర జీవితంతో ఎందుకు ఆడుకుంటున్నారు? వారి దివాణంతో ఆడుకుంటున్నారు కనుక. ఏం చేశారు? దేవాలయాన్ని వేశ్యాలయంగా మార్చాలనుకున్నారు. దేవాలయం అంటే ఒక పవిత్ర ఆలయం, అక్కడ కల్మషం, కుట్ర, స్వార్థం, ద్వేషం, అసూయ ఉండం, అవన్నీ ఇక్కడ చోటు చేసుకున్నాయి. ఇది దేవాలయం కాదు, రాక్షస నిలయం. చిన్నబాబు, నే అడిగిన దానికి సమాధానం చిన్నబాబు కాదు నాన్నగారు, చెప్పండి. మధుర ఇంటికి ఎందుకు వెళ్ళారు? మనకు అప్రతిష్ట రాకుండా ఉండడానికి. ఏమిటా అప్రతిష్ట? మీరామితో తిరగడం. తిరిగితే ఏమిటి తప్పు? అది వేశ్య కూతురు. ఏ వేశ్య అయితే మనిషి కాదా? మన రక్తం వేరు, వాళ్ళ రక్తం వేరునా? చెప్పండి ఏమిటి తేడా? అంతస్తు, డబ్బు, హోదా, అంతేగా? పుట్టేటప్పుడు ఇవన్నీ వెంట తెచ్చుకున్నారా? పోయేటప్పుడు ఇవన్నీ పట్టుకుపోతారా? ఎవరు పుట్టినా ఒక్కచోటు నుంచి, ఎవరు పోయినా ఒక్కచోటికి, ఎవరు తిన్నా ఒక్క నోటి. ఇంతకీ మీరు చెప్పదలుచుకున్నదేమిటి? మీరు చేస్తున్న ఈ అడ్డదారి పనులు ఆపి పెద్దవారిగా దగ్గరుండి మా పెళ్లి జరిపించండి. ఇదే విషయంలో మీ బాబాయ్ గారికి ఏం జరిగిందో మీకు జ్ఞాపకం ఉందా? మీ అధికారాన్ని, బలాన్ని, శక్తిని కేవలం మనుషుల్ని చంపడానికి ఉపయోగించకండి. అమాయకుల జీవితాలతో ఆడుకోకండి. పిచ్చుక మీద బ్రహ్మాస్త్రాలు వేయకండి. ఒక సేవకుణ్ణి రాజు కొట్టడం సహజం, కానీ ఆ సేవకుడే రాజు మీద తిరగబడితే అది ఓ కథ, ఓ చరిత్ర. ఆ స్థితి రప్పించుకోకండి.
నీకెదురు తిరిగి పెళ్లి చేసుకున్నానని అపఖ్యాతి తెచ్చుకోకండి. కన్నకొడుకు కావాలనుకుంటే రేపు ఉదయం పాండురంగాలయంలో పెళ్లి చేసుకుంటున్నాం. అక్కడికి మమ్మల్ని ఆశీర్వదించడానికి మీరు మీ దివాణము కలిసి రండి, లేదా మీ ఇష్టం. ఏం నాన్నగారు? మేము విన్నది నిజమేనా? మేము విన్నది నిజమేనా? మధుర ఎవరు మాట్లాడరే? ఏ మీరు కూడా మాతో నాటకంగా ప్రవర్తిస్తున్నారా? లేదు నాన్నగారు. లేకపోవడం ఏమిటి? మధుర ఒక వేశ్య కుటుంబానికి చెందినది, మన పరగణాల్లో పారేసిన మెతుకులు ఎరుకు తినే ఒక నిక్కుషపు కుటుంబానికి సంబంధించినది. అలాంటి వారితో చేరి వీరికి సరసస లాపాలా? అది తెలిసి కూడా మీరు విస్మరించడమా? కాదు నాన్నగారు, చెబితే వెంటనే మీరు ఆవేశపడతారని, మేము చేయవలసిందంతా చేసి ఆ తర్వాతే మీతో చెబుదామని అనుకున్నాం. ఏమని చెబుతారు? ఈ దివాణానికి భూగోళం అంతా మచ్చబడిందనా? మీ పరువు మా పరువు హిందూ మహాసముద్రంలో కలిసిపోయిందనా? ఏమని చెబుతారు? ఆ రోజున అదే ఆ పనిపిల్ల మధుర అనుకుని మేము తొందరపడ్డ రోజున ఈ విషయం మీకు తెలియదా? తెలిసి ఎందుకు నోరు మూసుకున్నారు? ఈ సమస్య ఇంతటితో పరిష్కారం అయిపోయింది, ఇక ఎవరు ఆడవలసిన నాటకం వారు ఆడచ్చలేగా? దీనికంతరికీ బాధ్యులు మీరు. మీకు తెలియకుండా, మీ సహకారం లేకుండా, మీ ప్రమేయం లేకుండా ఈ నాలుగు గోడలు దాటి బయటికి వెళ్లే సాహసం చిన్నబాబుకి ఎక్కడి నుంచి వచ్చింది? ఇది పెళ్లి వరకు వచ్చిందంటే పరోక్షంగా మీరే దీన్ని ప్రోత్సహిస్తున్నారన్నమాట. నేను ప్రోత్సహిస్తున్నాను, నాలో నేనే నలిగిపోతున్నాను, నరకయాత్ర పడుతున్నాను. నాకు తెలుసు, నా అంతరాత్మకు తెలుసు. నా నిర్ణయం కానీ నా అభిప్రాయం కానీ మీరెప్పుడూ నన్ను అడగలేదు, నేను మీతో చెప్పలేదు. అయినా నా నిర్ణయానికి, నా సొంత అభిప్రాయానికి మీ దగ్గర చోటెక్కడుంది? చెప్పండి, ఇప్పుడు ఏం చేయమంటారో చెప్పండి. వెంటనే ఈ పెళ్లి ఆపించండి. చిన్నబాబుని తీసుకొచ్చి దివాణంలో పడేయండి. మూడు రోజులలో హేమతో వివాహం జరిపించండి. ఇందులో ఏది జరగకపోయినా మా నిర్ణయాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ఓం శుభహోర్తే సావధాన సులగ్నే సావధాన. చిన్నబాబు, పెద్దవాళ్ళ ఆశీర్వాదం కావాలనుకుంటే మీరు మధుర మా వెంటర్ జరగవలసిందంతా అక్కడ జరిపింది. బాబు, బాబు నాకేదో భయంగా ఉంది, ఇందులో ఏదో మోసం ఉంది బాబు. వారంతట వారే స్వయంగా వచ్చిన తర్వాత మేము వెళ్ళకపోతే బాగుంటుందా? అయితే నేను వస్తాను బాబు. చూడండి, మీ అమ్మాయికి ఏం జరిగినా నాకు జరిగిన తర్వాతే జరుగుతుంది. చిన్నబాబు గారిని తీసుకొచ్చారా? లేదు, మేము వెళ్లేసరికే పెళ్ళైపోయింది. అయితే ఏం చేసుకొచ్చారు? ఇద్దరిని తీసుకొచ్చారు. ఏం చేయమన్నారు? కాదన్నా పెళ్లి చేసుకుంటారు, కాదన్నా బయట కాపురం చేస్తారు, ఆ తర్వాత ఏం జరిగినా మన నలుగురిలో పడాల్సిందే అని చెప్పి వారిని తీసుకొచ్చి దివాణంలో కాపురం పెట్టిస్తారా? అంటే మీరు స్వతంత్రులైపోయారన్నమాట, మీరంతా ఒకటయ్యారన్నమాట. కనబండి, అందరూ ఏకం కండి,
ఈ రోజుతో మమ్మల్ని మర్చిపోండి. నాన్నగారు, మీ మనసు నొప్పించాలని కాదు. మీ తరం వేరు, మా తరం వేరు, ఈ తరం వేరు. రోజులను బట్టి మనం కూడా కొంచెం మారాలంటారు. మాకే సలహా చెప్పేటంత స్థితికి వచ్చారా? అంతటి వారయ్యారా? సరే సరే, సమర్థించండి, వారినే సమర్థించండి. సమర్థించి తెల్లవారేసరికి మా అంత్యక్రియ కూడా ఏర్పాటు చేయండి. నాన్నగారు, అవును, మేము ఆత్మాహుతి చేసుకుంటాం. నాన్నగారు, ఆ రోజున మీ సోదరులు ఏం చేశారో ఈ రోజున మీ సుపుత్రులు అదే చేశారు. మీ ఇష్టం చెడు చేసుకోండి. నాన్నగారు, అంతా మీ ఇష్ట ప్రకారమే జరుగుతుంది. చెప్పండి, ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారో చెప్పండి. ఆ రోజు మా బిడ్డను మేమేం చేశామో, ఈరోజు మీరు మీ బిడ్డను అదే చేయాలి. నాన్నగారు, తెల్లవారేసరికి వారు గాని వారి నీడ గాని దివాణంలో ఉండటానికి వీల్లేదు. తప్పదంటారా? మేం బ్రతికి నలుగురిలో తిరగాలి అంటే తప్పదు. నాన్నగారు, మీరు ఈ నిర్ణయం తీసుకునే ముందు వాళ్ళని పిలుస్తారు, చూడండి, ఒక్కసారి ఆశీర్వదించండి. అసంభవం. ఆశీర్వదిస్తే అంగీకరించినట్టే లెక్క. మా కంఠంలో ప్రాణం ఉండగా పని జరగదు. మీకు తండ్రి కావాలో కొడుకు కావాలో తెలుసుకోండి. ప్రతిష్ట కోసం, తండ్రి కోసం బిడ్డను చంపుకుంటారో, ప్రేమ కోసం, కొడుకు కోసం తండ్రినే చంపుకుంటారో, మీరే నిర్ణయించుకోండి. ఆ నిర్ణయం మీకే వదిలేస్తున్నాను. కానీ ఒక్క మాట, శవాన్ని చూసే వరకు మేం పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టాం. ఇది కన్నీరు పెట్టుకోవాల్సిన సమయమా? మరి మీరు ఏమైనా తీర్చుకోవాలి చెప్పలేక మధుర. ఏమండి, ఇలాంటి ఒకరోజు నా జీవితంలో వస్తుందని నేను కల్లో కూడా ఊహించలేను. మీ వాళ్ళు ఒప్పుకుంటారని కూడా అనుకోలేదు. పెద్దవాళ్ళు చేయవలసినవన్నీ చేశారు, కానీ చేతులారా కన్నబిడ్డల్ని దూరం చేసుకోలేరుగా. రండి నాన్నగారు. తాతయ్య గారు కూడా వచ్చారు. చిన్నబాబు, మీరు ఆ అమ్మాయి, మేము నాన్నగారు భయంకరమైన విషవలయంలో చిక్కుకున్నాం. దానికి పరిష్కారం మనమే తేల్చుకోవాలి. అందుకే మేమే స్వయంగా వచ్చాం. ఆమెను భార్యగా చేసుకుని మీ పంత నెగ్గించుకున్నారు. కాదని మేము పరువును పోగొట్టుకున్నాం. ఇది మాకు బయట జరిగిన అవమానం. ఇప్పుడు కావలసింది దానికి సమాధానం. మీరు ఆమె మెడలో వేసిన మూడు ముళ్ళు మన మూడు తరాలకు కలిపి వేసిన ఒకే ఒక ఊరితాడు. శాస్త్రయుక్తంగా మీరు పెట్టుకున్న ఆ మచ్చ మన కోట పునాదులతో సహా కూలిపోయిన అది మాత్రం శాశ్వతంగా మిగిలిపోతుంది. మీ నుదుటనున్న తిలకం మీ తండ్రి తాతలను హతమార్చి తీరిన పగతో, నెరవేరిన ఆశతో తీర్చిదిద్దుకున్న రక్త తిలకం. మీరు చేసిన ఈ పని కళ్ళారా చూస్తూ మేము అసమర్థులుగా ఉండలేము, భరించలేము. అలాగని తాళిగట్టిన తర్వాత మిమ్మల్ని వేరు చేయలేము.
దీనికొక్కటే పరిష్కార మార్గం. మన వంశ ప్రతిష్ట ప్రతిష్టగానే మిగిలిపోవాలి అనుకుంటే ఇక్కడున్న ఈ నలుగురిలో ఇద్దరు మాత్రమే మిగలాలి. ఇద్దరు పోవాలి. ఇక్కడ రెండు గ్లాసులున్నాయి. వాటిలో పాలతో పాటు విషం కూడా కలపబడి ఉంది. పంతం నిలబెట్టుకునేందుకు ఇద్దరు, ప్రతిష్ట పోవడం చూడలేక ఇద్దరు. ఎవరు ఎవరో ఇద్దరు పోవాలి. ఆ ఇద్దరు ఏ ఇద్దరు అనేది మీరిద్దరూ నిర్ణయించుకోవాలి. కథ అమరం 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 మన కథ అమరం. ఇది ధరిత్రియరుగని ప్రణయం, ఏ చరిత్ర రాయని కావ్యం. అమరం అమరం మన కథ అమరం. ఇది ధరిత్రియరుగని ప్రణయం, ఏ చరిత్ర రాయని కావ్యం. అమరం అమరం మన కథ అమరం. సమాధిరాళ్లకు అంకితం యుగానికొకరు కథలు ఒకటే ముగింపు విషాదమే. అమరం అమరం మన కథ అమరం.
యువతీ యువకుల స్వార్జిత రాతి గుండెల స్వార్థానికి అర్పితం ప్రేమకు జన్మలు ఏడు పెళ్లికి ముడులు మూడు ఈ మూడు ముడుల బంధం ఒకే జన్మ అనుబంధం ఆ ఏడు జన్మల బంధం ఆ చంద్ర తారార్కం ఆ ఏడు జన్మల బంధం ఆ చంద్ర తారార్కం అది పరిమితం ఇది శాశ్వతం అమరం అమరం మన కథ అమరం అనురాగానికి మారు పేరు అపజయం ప్రేమ కథలకు తుది రూపు పరాజయం ప్రేమకే ప్రాణాలు పోశారు ఎందరో ఆ ప్రేమే ప్రాణాలు తీసింది ఎందరివో ప్రేమకే ప్రాణాలు పోశారు ఎందరో ఆ ప్రేమే ప్రాణాలు తీసింది ఎందరివో ప్రేమే ప్రణయమై ఆ ప్రణయమే మరణమై ఈ మరణమే అమరమై అది అజరామరమై ప్రేమ చరిత్ర తిరిగి వ్రాసిన మన కథ అమరం అమరం మన కథ అమరం ఇది ధరిత్రి ఎరుగని ప్రణయం ఏ చరిత్ర రాయని కావ్యం అమరం అమరం మన కథ అమరం ఆగండి ఎక్కడికి ఎవరికోసం ఎవరిని చూడడానికి వచ్చారు ఎవరు పిలిస్తే వచ్చారు ఈ దివాణంలో ఎవరు పుట్టినా ఎవరు చచ్చినా శుభం జరిగినా అశుభం జరిగినా ఎవరు రాకూడదు ఎవరికి తెలియకూడదు మహారాజా వారు వచ్చారా రండి దయచేయండి మీ రాక కోసమే మేము అరుగు వారు ఎదురు చూస్తున్నాం చూశారా వీటిని పెళ్లికి వేయవలసిన ఈ దండం మీరు నేను కలిపి వేయవలసిన ఈ దండం ఇప్పుడు నా తరఫున మీ తరఫున మీరే వేయండి రాత్రి గదిలోకి పంపే ముందు తెప్పించారు ఆశీర్వదిస్తూ వేస్తారు పర్వాలేదు ఈ దండలు పెళ్లికి వేయచ్చు చావుకి వేయచ్చు మహారాజా వెయ్యండి మహారాజా వెయ్యండి దయచేయండి ఏమిటి మహారాజా ఆలోచిస్తున్నారు వారెవరో కాదు మన చిరంజీవులు రాత్రి మనం మాట్లాడిన మాటలు విని నోట మాట రాక తిరిగి మాట్లాడలేక మన మాట కాదనలేక తమ మాటే నిలబెట్టుకున్న మీ ముద్దుల మనవడు మనవరా మీకు తెలుసో లేదు
అడవుల్లో కొన్ని మృగాలుంటాయి, బిడ్డల్ని కని వాటిని అవే తీరేస్తాయి. అలాగే మనుషుల్లో కూడా కొన్ని మృగాలుంటాయి మహారాజా, బిడ్డల్ని కని పెంచి పెరగనిచ్చి నిలబెట్టి తీరేస్తాయి. ఆ మృగాలే చెప్పండి దివాంజీ, శ్రీవారితో చెప్పండి, ఈ దివాణం పరువు వంశ ప్రతిష్ట ఆర్జించుకున్న ఆస్తి దాచుకున్న ఆభరణాలు మిగిల్చుకున్న అగ్రహారాలు వారు నేను సుస్థిరంగా మిగిలిపోయామని చెప్పండి. అంతేకాదు ఇది కూడా చెప్పండి, ఆ మచ్చతో పాటు ఈ వంశం నేటితో శాశ్వతంగా సమాధి కాబడుతుందని, రేపు శ్మశానంలో తగలబడిపోతుందని, మరనాడు మషైపోతుందని, ఆ తర్వాత గాలిలో కలిసిపోతుందని చెప్పండి. చెప్పండి. అదుకో ఎవరెవరో పరుగు పరుగున వస్తున్నారు, వాళ్ళను ఆపండి, ఆగమనండి, తిరిగి వెళ్ళిపోమనండి. ఇది మన వంశ ప్రతిష్టకు సంబంధించిన విషయం, మన వంశానికి భూగోళం అంత మచ్చబడబోతోంది. అందుకే మన బిడ్డను చంపుకున్నాం. ఇది ఎవరూ చూడకూడదు, వినకూడదు, చరిత్రకెక్కించకూడదు. ఎవరికైనా చెబితే వారి తలలు తీసేస్తాం, చరిత్రకెక్కిస్తే వారి చేతులు నరికేస్తాం, నోరు తెరిస్తే వాళ్ళ నాలుకను కోసేస్తాం. అధికారం మన సొత్తు, అహంకారం మనకు అలంకారం, ఇదే మన శాసనం. రాజావారు, తీసుకోండి. వాళ్ళ శవాలు చూసే వరకు పచ్చి మంచినీళ్లు కూడా ముట్టనన్నారు. చూశారుగా, మీ దీక్ష ఈ పాలతో విరమించుకోండి. నేను బిడ్డని తండ్రిని కూడా పోగొట్టుకోలేదు. తీసుకోండి, మీ దీక్షను విరమించండి. మాకేదో భయంగా ఉంది, గుండెలో మంటగా ఉంది, ప్రాణాలు పోతున్నట్టుగా ఉంది. పిలిపించండి వైద్యుని, పిలిపించండి. అక్కర్లేదు నాన్నగారు,
నేనే దగ్గరుండి మిమ్మల్ని స్వయంగా తీసుకువెళ్తాను. మేము చావు బ్రతుకుల్లో ఉంటే మీకు వేళాకూలంగా ఉందా? వేళాకూలం కాదు నాన్నగారు, జీవిత సత్యం. కాలం రమ్మంటోంది, శరీరం పొమ్మంటోంది. ఇంత వయసొచ్చి చావడానికి సిద్ధంగా ఉన్న మనకే చావంటే భయం, బ్రతుకంటే తీపి పోలేది. జీవితం అంటే ఏమిటో ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్న ఆ పసివాళ్ళను చచ్చిపోమ్మన్నా. బ్రతుకంటే మనకే ఇంత తీపి ఉంటే వాళ్ళకెంత ఉండి ఉండాలి? ఆ బిడ్డలకిచ్చింది కాదు విషయం, మీకు మీకిచ్చింది విషయం, నేను తాగింది విషయం. అవును నాన్నగారు, పంతం పచ్చి పెళ్లి చేసుకున్న నేరానికి ఇద్దరు, ప్రతిష్ట పోవడం చూడలేక ఇద్దరు, ఎవరో ఎవరో ఇద్దరు పోవాలి. ఆ ఇద్దరు ఏ ఇద్దరు అనేది మీరిద్దరే నిర్ణయించుకోండి అన్నాం. పాప పసివాళ్ళు, వాళ్ళు నిర్ణయించుకోలేరు. మీరు బ్రతకంటే ఆశ చావక నిర్ణయించుకోలేరు, అందుకే ఆ నిర్ణయం నేను తీసుకున్నాను. అవును రాజగారు, వాళ్ళ మత్తు పదార్థం కలిపారు, మనకు విషం కలిపారు. మనం ఎందరి చరిత్రలో చదువుకుందాం, ఎన్నో ప్రేమ కథలు విందాం. ప్రతి ప్రేమ కథలోనూ జరిగిందేమిటి? ప్రేమించుకున్న వాళ్ళని మనలాంటి రాక్షసులు కాదనడం, వాళ్ళు ఎదురు తిరిగితే చంపించడం, ఇది న్యాయమా? తల్లిదండ్రులకు బిడ్డలికనే హక్కే గాని చంపే హక్కు ఎక్కడుంది? ఏ ధర్మశాస్త్రంలో ఉంది? మనకు లేనప్పుడు వాళ్ళని చంపాలని ఎందుకు నిర్ణయం తీసుకున్నారు చెప్పండి. పోది, వాళ్ళు చేసింది తప్పనుకున్నా, మన ప్రతిష్ట పోతుందనుకున్నా, మనకు మనమే చావచ్చు కదా. మనం బ్రతికే ఉండాలి, వాళ్ళు మాత్రమే చావాలి. నాన్నగారు, ప్రేమించుకున్న వాళ్ళు పెళ్లి చేసుకోవాలనుకున్నా, పెళ్లి చేసుకున్న వాళ్ళు సుఖంగా బ్రతకాలనుకున్నా, వాళ్ళు కట్టుకున్న ప్రేమ మందిరాలు శాశ్వతంగా ప్రేమ దేవాలయాల్లో నిలిచిపోవాలనుకున్నా, మనలాంటి రాక్షస మనస్తత్వం గల పెద్దలు నశించాలి. లేకపోతే ఆ ప్రేమ మందిరాలు మసాల వాటికలైపోతాయి. నాన్నగారు, ఇప్పుడు చెప్పండి, మీరు నేను ఇంకా బ్రతికి ఏం సాధించాలి? ఎవరిని ఉద్ధరించాలి? నాన్నగారు, మన ఆఖరి క్షణాల్లోనైనా ఆ బిడ్డల్ని సంతోషంగా ఆశీర్వదించండి. ఇన్నాళ్ళు మన దివాణంలో ప్రేమకు జరిగిన అన్యాయానికి, ప్రేమకు కట్టిన సమాధికి ఈనాటితో స్వస్తి చెప్పండి. సత్యబుద్ధైన స్వస్తి చెప్పండి. కనీసం ఈరోజైనా ప్రేమ మందిరానికి అగ్గురార్పణ చేయండి, అగ్గురార్పణ చేయండి. అందగారు, నాన్నగారు, నాన్నగారు, నాన్న, చిరబాబు, చిరబాబు, పాత్ర, మీరిద్దరు కలకాలం సుఖంగా
నాన్నగారు